చెప్పరా 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 చెప్పరా
మాయగారైతే తల తీసేస్తారు చావద్దు. ఎలా నా గొడవల్లోనే దొంగతనం చేస్తారా? చేసి ప్రాణాలతో బయటపడదామనే సార్. మీ గురించి వీళ్ళకి పూర్తిగా తెలియదు సార్. సరాసరి పులిగోహలోకి ప్రవేశించి పులిగోలు పట్టుకుపోదాం అనుకున్నారు. అయ్యా మాకే తెలియదు అయ్యా, అమ్మ తోడయ్యా. ఎలా అమ్మ తోడేస్తే అమాయకులు అనుకుని వదిలేస్తాననుకున్నారా? మీరు ఇలాగెందుకు చెప్తారా? రే లక్ష్మణ్ సార్, వీళ్ళ తలకాయని తీసి మన ఫ్యాక్టరీ గోడౌన్కి వేలాడతీయండి రా. ఇంకోసారి ఎవరైనా ఫ్యాక్టరీలోకి అడుగు పెట్టాలంటే 1000 సార్లు ఆలోచించాలి. అయ్యగారు నిజంగా ఆ డబ్బుల సంగతి మాకేం తెలియదు అయ్యారు. మేమేదో చిల్లర దొంగతనాలు చేసుకునేవాళ్ళం అయ్యారు. మీరు నమ్మిన నమ్మకపోయిన మేము చెప్పేది నిజమయ్యా. ఎరా మీ మాటలు నమ్మమంటారా? నమ్మండి అయ్యా. ఒరే లక్ష్మణ్, వీళ్ళని వదిలేసి చెరొక 500 ఇచ్చి పంపించు. అలాగే సార్. సార్ పోలీస్ కేసు పెడదాం సార్, త్వరగా పట్టుకుంటారు. అదేమైనా మా తాత ముత్తాతలు సంపాదించిందయ్యా, అడ్డమైన గడ్డి తిని సంపాదించింది. పోలీసు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లెక్కలు చెప్పాలి, ఆ మాత్రం కూడా తెలియదు. వెధవుపియ్యవి ఛే, అసలు దొంగలను వదిలేసి చిల్లర దొంగలను పట్టుకొచ్చారు. అంతా తాగడం తినడం తప్ప ఒక్క పని చేత కాదు సార్. ఇంతకీ వాళ్ళకి డబ్బు ఎందుకు ఇచ్చినట్టు? చూడు పియ్యే, అందరూ వ్యాపారంలో ఎదగడానికి రాజకీయాలను ఆశ్రయిస్తారు. నాకు రాజకీయమే వ్యాపారం, నా పెట్టుబడి రాబడి అంతా రాజకీయమే. వాళ్ళెవరో ఈ ఎంపీ గంగరాజు ఫ్యాక్టరీలోనే దొంగతనం చేశారంటే నా గురించి పూర్తిగా తెలిసన్నా అయ్యుండాలి, లేదా నాకంటే పెద్ద దగులుబాజీలైనా అయ్యుండాలి. ఏ సార్, పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా వాళ్ళెవరో నాకు తెలియాలి. అలాగే సార్. ఏడుకొండలవాడా వెంకటరమణ, అందరూ బాగుండాలన్నా. అదేంటి గోవిందా అనుకుంటే అందరూ బాగుండాలంటున్నాను అనుకుంటున్నావా? అందరూ బాగుంటేనే కదన్నా మేము కూడా అందులో ఉండేది. అలా ఉంది మన లాజిక్. ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, ఒక్కోటి ఇస్తానే. ప్లేట్ వాడికి డబ్బులు తీసుకో. ఏం బాబాయ్, ఈ నోట్లోంచి హోలే కాదు, హోల్ ఓళ్ళ కనిపిస్తుంది. ఇంకోటి నువ్వు ఇచ్చిన వాళ్ళలో కూడా హోలే ఉంది, వడలేదు ఇది. అలాగే ఈ 7 కొండలకే జలక్క, నీకు నెక్స్ట్ టైం ఇస్తాను. కాన్స్టేబుల్ మేడం, నేను కొట్టక ముందే వీడు పడ్డాడేంట్రా? అమ్మా కొట్టిన తర్వాత ఎలా పడాలి కదా మేడం, అందుకే ముందే పడ్డాడు. లేపండి. ఇంతకేం చేశాడు రైడు? ఒక ముసలావాడిని పట్టపగలు అందరి ముందు నిర్దాక్ష్యంగా చెప్పాడు మేడం. రే, నీలాంటి వాడిని మామూలుగా శిక్షించకూడదురా, బట్టలు లేకుండా ఒంటికాళ్ళ మీద నిప్పుల మీద నడిపించాలి. అంత పని మాత్రం చేయకండి. అసలు ఏం జరిగిందంటే బ్రదరు, ఆ ముసలిదాన్ని మెల్లో అండి, ఈ పాటి మంద ఉన్న నాంతాడు ఉందండి. రైలు ఆగటానికి చైన్ లాగుతారు కదండి, అలాగే ముసలిదాని మెడలో చైన్ ఇచ్చుకుని గబుక్కుని లాగానండి. ఎంతసేపటికి ఓడలేదండి, పట్టు వదలన విక్రమార్కులాగా మళ్ళీ మళ్ళీ ట్రై చేశానండి. ముసలిదేమో చచ్చిపోయిందండి, చైన్ నా చేతిలోకి వచ్చిందండి. నాకు తెలియట్లేదు బ్రదరు, ఎంతకే ఆ ముసలిది ఎలా చచ్చిపోయిందంటు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదురా?
సార్ గుడ్ నైట్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అలాగే ఉంటది పగలు రాత్రి తేడా లేకుండా కలల కంటే టోపీ పెట్టుకుని లాటి ఊపుకుంటూ స్టేషన్ కి వచ్చేయటం కాదు పని చేయండి నువ్వు యూత్ ఏంట్రా ఎన్నాళ్ళు ఇలా ప్రేమించుకుంటావు నీకో నాకో పెళ్ళైనంత వరకు చిలిపి మరి నీకు నాకు పెళ్ళెప్పుడు చాలే ఊరుకో అవే మాటలు రెండిట్లీ ఒక వడ కోసం హోటల్ మొత్తం కొనేస్తామా ఏంటి మీది లవ్ కాదురా రే కొవ్వే ఒరే రమణ ఆ గంగోగడ్ ఇంటికి వెళ్ళి పాలట్రా అలాగే వీళ్ళు వెళ్ళారా వీడి పేరు గంగిగోవా గంగిరెద్దులో ఉన్నాడు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కాబోలు వీడికి ఎలా పుట్టిందబ్బా ఇంత అందమైన అమ్మాయి తల్లిపోలి కనుకుంటా పాలా అవును చెక్ అని తాజా నెంబర్ వన్ పాలు సరే గేదెలు పేడేసే టైం అయింది వెళ్ళి ఏడిగా పిడకలు వేసుకోవాలి లోపల అమ్మాయి పోలా అమ్మో బుజ్జమ్మ మీరే పోయచ్చు కదా ఇంకా నయం చీకట్లో పేనకన్నా ఉందని జ్యోతిషుడు చెప్పడే బాబు అందుకని పెందలాడు వెళ్ళి పనులు చప్పట్టేసిన తొందరగా వచ్చేయాలి నువ్వు లోపలికి వెళ్ళు అమ్మాయి అందుగా నేనే నిన్నే కోరా బుజ్జమ్మా 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 వచ్చినట్టున్నాడు పువ్వుని తుమ్మిద కూర్చున్నట్టు గుచ్చావా బాయ పువ్వులా ఇంత తేలిగ్గా ఉన్నావంటే అసలు మోస్తున్నట్టే లేదు అలాగే ఉంటుంది నీకు కావాలంటే నంబర్ వన్ పాలేంటయ్యా నా మొత్తం మురి పాలే అందిస్తా తీసుకుంటావా పాప పాలెక్కడా అక్కడ దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి కుదురుగా ఉన్న తేనె పట్టుని కదిపావు కదరా ఇప్పుడు దీన్ని ఆపేదలా 2003-2004లో ఇరువల వ్యాపారి మహేంద్ర గారింట్లో 2 కోట్ల రూపాయలు విలువ చేసే నగలు క్యాష్ దొంగతనం జరిగింది నిన్నటికి నిన్న మెగా సీడ్స్ కంపెనీ ఓనర్ ఎంపీ గంగరాజు గారింట్లో 5 కోట్లు ఏం చేస్తారయ్యా మీరంతా సార్ ఇంకో ఛాన్స్ ఇచ్చి చూడండి సార్ నేనేంటో చూపిస్తాను ఇంకొక ఛాన్స్ ఇంకొక ఛాన్స్ ఎన్నిసార్లు ఇవ్వాలయ్యా ఛాన్స్ ఇదేమన్నా బంపర్ డ్రానా సార్ అది చిచి డిపార్ట్మెంట్ పరుగు పోతుందయ్యా వీలైనంత త్వరగా ఆ దొంగల ముఠాన్ని పట్టుకోకపోతే ఈ కేసును సిబిఐకి అప్పగిస్తానని ఆ హోమ్ మినిస్టర్ నాకు వార్నింగ్ ఇస్తున్నాడు మధ్యలో ఈ మీడియా గోళ ఓ పక్క హోమ్ మినిస్టర్ మరో పక్క ఎంపీ గంగరాజు అస్సలు సమాధానం చెప్పుకోలేకపోతున్నాను దిస్ ఈజ్ షేమ్ ఆన్ అవర్ పార్ట్ మీరేం చేస్తారో నాకు తెలియదు బట్ ఐ వాంట్ రిజల్ట్ ఇమీడియట్లీ ఇదే నా ఫైనల్ వార్నింగ్ చల్ ఎర్ర జండ ఎర్ర జండ నీయలో ఎర్రనిది జండ నీయలో అమ్మా అమ్మా ఎరా పోలీస్ స్టేషన్ లోనే ఎర్ర జండ పాట పాడతావా ఎన్కౌంటర్ చేసేస్తా చాయ్ అక్కర్లేదా సర్లమ్మా ఆ ఫైల్ తీసురా నేను మళ్ళీ చేస్తాను ఆ దోపిడీ దొంగలు జాడేమన్నా తెలిసిందా పైనుంచి ఒకటి ప్రెజర్స్ అమ్మా అది డెఫినెట్ గా బీహార్ దొంగల పనే ఉంటుందని డిపార్ట్మెంట్ లో అందరూ మాట్లాడుకుంటున్నారు సార్ అచ్చా ఈ బీహార్ బీహార్ అంటారు ఈ బీహార్ దొంగలు ఎవరు సార్ అసలు బీహార్ ఎక్కడ ఉంది సార్ కోకటపల్లి పక్కనే దగ్గరే పట్టుకోవచ్చుగా పట్టుకోవడానికి డిపార్ట్మెంట్ ఉందగానే నువ్వు వెళ్ళి పని చూడు చాయ్ తాగుతారా సార్ వాళ్ళెవరైనా సరే ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకునేంత వరకు నేను నిద్రపోను సరళ రేఖ మజాక పట్టుకుని చాలే గానీ బయట కేసులు ఏమైనా దొరుకుతాయేమో చూడు నీ సీటు నాదిరో ఆ ప్రమోషన్ నాదిరో దొంగల బీభత్సం ఎంపీ ఇంటికి కన్ను 5 కోట్ల స్వాహ ఏంట్రా దొంగతనాలు ఇలా సూదిలోంచి దారం తీసినంత సులువుగా జరిగిపోతున్నాయి మరే పెళ్లి గుడ్డిదైతే అలాగేదో చూపించిందంట అలా ఉంది ఈ పోలీసుల పని పాపం ఎంపీ చాలే ఊరుకోవయ్యా వాడేమని నీ బామర్దా నకిలీ విత్తనాలు వ్యాపారం చేసి ఎంతో మంది రైతుల ఆత్మహత్యలు కారణమేడు తెలుసా నిజమేలే లంచాలు ఇచ్చేవాళ్ళకి అతను మంత్రి ఎదురు తిరిగితే కంత్రి అరే సుర్రావా ఈ దొంగతనాలు అన్ని ఎవరు చేస్తున్నట్టు నాకేం తెలుసురా ఆ బీహార్ దొంగలే ఈ దొంగతనం చేస్తుంటారని పోలీస్ స్టేషన్ లో అనుకుంటున్నారు ఎంతకాలం సాగుతుందో ఈ అన్యాయం ఎంతో కాలం సాగదు బాబాయ్ అన్ని ఏడుకొండలు చూసుకుంటాడు ఏంటి మన ఏడుకొండలా రాదహ ఆ వెంకటేశ్వర స్వామి ఓహో మేకల గండె నా
శాస్త్రీయుడు నా మదిలోని మన్మధుడు, నా చుక్కల్లో చంద్రుడు, నా తెలి చూపు సుందరుడు, నా నయనాల చలికాడు, నా దరాల జతకాడు, నా హృదయాల బుదిగాడు, నా పరువాల సిరివడెదలోనికు నీ రాగం బిసి ఎదురైన వాడు ఇతడొకడే కదలి. ఏంటా సూపు కొరుకుతున్నట్టు మా వాడు దిష్టి తగలగలదు. పొయ్యి దగ్గర ఇంతసేపు ఉంటే వేడికి సిక్స్ ప్యాక్ కరిగిపోద్దేమో. ఆహా, నువ్వు ఆ కాకి డ్రెస్ వేసుకుని కాకిలా ఎప్పుడు నా హోటల్ చుట్టూ తిరుగుతుంటే ఇంకా దొంగల్ని ఎప్పుడు పట్టుకుంటావు? ఎప్పటికైనా దొంగల్ని పట్టేది నేనే, ఎస్ఐ పోస్ట్ కొట్టేది నేనే. ఒక దోశ ఇదిగో పార్సల్. అబ్బో, ఎస్ఐ పోస్ట్ అంటరా? ఆ కొట్టినట్టేలే, కొబ్బరికాయ కొట్టాను తీసి అనుకుంటుంది. ఉదయం వస్తావు అనుకుంటే రాలేదే. హోటల్లో పనుంది. అయినా ఎందుకు? లేదు, నీకోసం ఒక స్పెషల్ స్వీట్ తయారు చేశాను, నువ్వు వస్తే పెడదాం అనుకున్నా. సరే, ఆకలేస్తుంది, పెట్టు. బాగుంది, కొంచెం కోవాలో ఉందేంటి? పాలపేడ కొంప తీసి పాలు పేడ కలిపి చేసావా ఏంటి? చీ, అదేం కాదు, పాలకోవాలని పాలని, దూద్ పేడాలని పేడని కలిపి పాలపేడ అని పేరు పెట్టాను. ఏడు సెట్ ఉంది ఏదో పేరు. ఇంతకీ మీ నాన్న ఎక్కడా? ఎందుకు? ఇదిగో పాల డబ్బులు, మీ నాన్న వస్తే ఇవ్వు. ఏయ్, మళ్ళీ ఏంటి? పాలపేడ అంటింది, తీస్తాను. ఏయ్, నన్ను ముట్టుకోకు. ముట్టుకోకుండానే తీస్తా. ఎలా? ఇలా. ఇది నిజమా, నిజమేనా? నా ఎదలో, నా మదిలో నువ్వేనా? అవునా, ఇది నిజమా, నిజమేనా? నా ఎదలో, నా మదిలో నువ్వేనా? కలలాగా కవ్వించనే, నిజమల్లె మురిపించనే, మనసంత నీరాకతో నిండిపోయనే. ఇది నిజమా, నిజమేనా? నా ఎదలో, నా మదిలో నువ్వేనా? నిలువెల్లా నన్నాక్రమించావులే, నాడుగడుగు పద పదమంటూ నీ వైపే నన్ను లాగేస్తుంటే, బండరాయినా ఉలుకే లేదా, ఎంత చెప్పినా అర్థం కాదా, బండరాయినా ఉలుకే చెప్పినా అర్థం కాదా. ఇంకెట చెప్పేది నీ మీద నా ప్రేమ, అవునా ఇది నిజమా, నిజమేనా? నా ఎదలో, నా మదిలో నువ్వేనా? గడ్ 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 గడ్
నాగోడు కాస్తైనా వినవా మరి చిరుసగమన్నా బదులేరాదా నను చేరు రోజింక రాదా మరి సిగ్గు విడచినే అడుగుతూ ఉన్నా పట్టనట్టుగా ఉంటావేలా సిగ్గు విడచినే అడుగుతూ నిజమా నిజమేనా నా ఎదలో నా మదిలో నువ్వేనా చెప్పురా చెప్పను అనకిలి ముందు ఎక్కడ తప్పిపెట్టావు చెప్పురా చెప్పు నాకు నష్టపరిహారం కావాలి చెప్పురా నీకు నష్టపరిహారం కావాలరా అవతల ఒక రైతువి మాసార్ మీద కేసు పెట్టారా ఎంత పొగరా నీకు నేనిస్తారా నీకు నష్టపరిహారం నా కంపెనీ మీద కేసు పెడతావురా నువ్వు తయారు చేసిన నకిలీ మందుల కారణంగా రాష్ట్రంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారా ఆ నకిలీ మందులు విత్తనాలు కోర్టుకు చేర్చి మీ భండారం బయట పెడతా బుద్ధిగా నేను పడేసింది తీసుకుని కేసు విత్ డ్రా చేసుకోక నీకెందుకురా ఎక్స్ట్రాలు లేరా పవిత్ర భారతదేశంలో పుట్టి దేవుళ్ళటి మా అయ్యగారి మీద కేసు పెడతారా మీరు చాలే ఏంట్రా దేశాన్నేతో ఉద్ధరించే వాళ్ళకి తెగ ఫీల్ అయిపోతున్నావు నేను తలుచుకుంటే మీ పంటల్లాగే మీ బతుకులు కూడా బీడు పారిపోతాయి పంటల గురించి నీకేం తెలుసురా చీడపురుగా వ్యవసాయం అంటే పందికొక్కులాగా అందిన కాడకల్లా దోచుకు తిండం అనుకుంటున్నావా ఏంట్రా వాగుతున్నావు మరొక్కసారి అడుగుతున్నాను చెప్పు ఎక్కడ దాచావా నకిలీ మందులు మీరు నన్ను కొట్టినా చంపినా చెప్పను అయితే చాలు నెక్స్ట్ మీటింగ్ ఏంటి హాల్ బయట పనులు చేసి పెట్టమని మన వాళ్ళు సూట్ కేసులతో ఎదురు చూస్తున్నారు సార్ ఇంకా గేట్ బయట జనాలు మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్ ముందు సూట్ కేసులు తీసుకుని వాళ్ళని పంపించాయి తరువాత గేట్ బయట జనాలు పంపించేయమంటారా వద్దొద్దు వాళ్ళని అలాగే వెయిట్ చేయండి వాచ్మెన్ లాగా ఉపయోగపడతారు మీడియాలో మనకు కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ క్రేజ్ పెరుగుతుంది పెద్ద పెద్ద సినీ స్టార్స్ ఇంటి ముందు కూడా ఫ్యాన్స్ ఇలాగే ఉంటారయ్యా ఒక్కసారి చెయ్యూపితే చాలు పవర్కి పవరు డబ్బుకి డబ్బు ఇదే మన థీరీ తీసుకో ఇక్కడ ఆపు ఎవడ్రాడు నెలలు నిండకుండా పుట్టేసిన పిల్ల డైనోసార్లో ఉన్నాడు ఎలాగుంటే మనకేంట్రా చిల్లు పెట్టకుండా బిల్లు కడితే చాలు మరే పైసలేస్తే పోతానా గిరాక్ టైం అయింది ఆకలి చచ్చిన తర్వాత తినే అన్నం రెండు దేనికి ఉపయోగపడవు నువ్వు బాగా కష్టపడుతున్నావు ఇద్దరు కడుపు నిండా తిన్నాం పద ఒక దోశ అండి సరిపోయిందండి కొర్రలోటల్లా ఉంది తినే ఎంకరేజ్ చేద్దాం ఏ బాయ్ ఏం కావాలి సార్ మీ ఆటోలో స్పెషల్ ఏంటి తిన్నాక బిల్లు తినక ముందు నీళ్లు బిల్లు నీళ్లు తర్వాత 4 ప్లేట్ ఇడ్లీ 4 ప్లేట్ పూరి 4 ప్లేట్ వడ 4 ప్లేట్ మసాలా దోశ తర్వాత ఆ మనిషికి 2 ప్లేట్ ఇడ్లీ ఇవన్నీ తీసుకెళ్ళటానుక మోసుకెళ్ళటానుక ఊదేస్తా తిన్నాక తాకటెట్టేస్తామేమో రే ఈయన చూస్తుంటే పిల్ల జమీందారులా ఉన్నాడు రా ఇలాంటి వాళ్ళు రోజుకో ముగ్గురు వస్తే మన హోటల్ కలకల్లాడిపోద్ది అవును నిజమేరా గ్రాండ్ కాకతీయకి వెళ్ళాల్సినోడు దారి తప్పి మన రాంగ్ కాకతీయకు వచ్చినట్టున్నాడు ఇదేదో కొంచెం తేడా పార్టీలో ఉన్నాడే ఏదో పార్టీలే ముందు సప్లై చేయండి రాక్షస్ ఇదిగోండి బిల్లు ఇక్కడ అందరం వాండరు సార్ వాష్ బేసిన్ ఎక్కడ పర్లేదు ప్లేట్లు కడిగేసుకోండి చేతులు కడగడానికి కాదు ప్లేట్లు కడగడానికి
మీ ఆటోలో బిల్లు కట్టిపోతే చట్నీ రుబ్బిస్తారా? కాదు, చట్నీ చేస్తారు. సగం నొక్కేసిన తర డబ్బాలో ఉన్నావు, తీరా నగలు తీరా. అన్నా ఇవి రోడ్ గోల్డ్ అన్నా, రోజు చేసుకున్నాను అన్నా. నా దగ్గర డబ్బులు లేవన్నా, నన్ను కొట్టొద్దన్నా, కప్పు కింద సాసిలా బతుకుతానన్నా. నీ ఓటం చూసినప్పుడే డౌట్ వచ్చిందిరా, వరద బాధితులకి ఇచ్చిన పులిహార పొట్లాలు కూడా లాక్కు తినేసేలా ఉన్నావు. అది కాదన్నా. నీ అబ్బా పొద్దుగాల నుంచి తిప్పి తిప్పి ఇడికి తీసుకొచ్చి పైసలు లేవని పరేషన్ చేస్తావు అన్నా. నీకు ఇంకా సీన్ అర్థం కాలేదా? ఇప్పుడు అర్థమైందిరా. అసలు ఎవడరా నువ్వు? ఏ గ్రహం నుంచి దిగావు? తెలుసుకోవడానికి నాది అంబానీ ఫ్యామిలీ కాదన్నా, అంబాజీపేటలో మిడిల్ ఫ్యామిలీ. నాన్న చనిపోయి 1 సంవత్సరం అయింది. ఉన్న అమ్మని పువ్వులో పెట్టి చూసుకుందామని ఈ సిటీకి వచ్చాను. ఈ ఆటోలో అందరూ వానలే కదా, వర్కర్గా నేను జాయిన్ అయిపోతా. ఆటోడు డబ్బులు ఇచ్చే. అందరూ చిల్లి పెట్టేవాళ్ళే, బిల్లు కట్టేటోడు ఒక్కడు లేడు. పొద్దుగానే బాలే గిరాకీ దొరికింది. మా అన్ని నాలా గుర్తులే ఉంటే అక్క. అక్క అన్నావంటే తొక్క తీస్తా, వదిన అని పిలు. సరే అక్క, వదిన. ఎవడాడు పుష్టిగా ఉన్న దిష్టి బొమ్మలో ఉన్నాడు? ఇప్పుడే జాయిన్ అయ్యాడు. చా, మీరే ఈగలు దోస్తున్నారు, ఆడేం చేస్తాడు? దోమలు పడతాడా? ఆడు దోమలు పట్టపోయినా పర్లేదు, కానీ నువ్వెందుకే దొంగలు పట్టుకునేది ఉందా లేదా? దొంగల్ని పట్టేది మనమే, ప్రమోషన్ కొట్టేది మనమే. రెండు ఉల్లి దోశ పార్సల్ స్టేషన్ కి పంపు. ఎవడ చేసుకుంటాడో కానీ. ఈ బొమ్మ తీసుకోండి అంకుల్. థాంక్యూ అంకుల్. ఏంటి మీరందరూ హ్యాండిక్యాప్ కదా, వెనకాల బ్యానర్ మాత్రం డొనేషన్ ఫర్ బ్లైండ్ అని రాసింది. మా కోసం లాస్ట్ వీక్ వాళ్ళు ఫండ్ కలెక్ట్ చేశారక్క. మా కోసం వాళ్ళు, వాళ్ళ కోసం మేము తప్ప మాకెవ్వరూ లేరు కదక్క. అందుకే ఈసారి మేము కలెక్ట్ చేస్తున్నామక్క. ఎవరున్నా లేకపోయినా మీ దగ్గర మంచి మనసు ఉంది, దాంతో ప్రపంచాన్నే జయించవచ్చు. మీకున్న ఈ మంచి మనసు అందరికీ ఉంటే మనుషులందరూ మహాత్ములవుతారు. థ్యాంక్ యూ అక్క. ఇవి మీకే, మీరే ఆడుకోండి. ఈ బొమ్మలన్నీ మీకే గిఫ్ట్ గా ఇస్తాను. థ్యాంక్ యూ అక్క. తీసుకోండి. మాకు ఇస్తావా కిస్? ఆ ఊరికినవద్దు, కావాలంటే డబ్బులు ఇస్తాంలే. ఏ షట్ అప్, డోంట్ టాక్ నాన్సెన్స్. ఏయ్, నీ కిస్సు ఊరికినవద్దు, కావాలంటే రేపు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం. మేమేది ఊరికే ఉంచుకో బేబీ, వడ్డీ కూడా ఇస్తామంగ. రే, దీని అందమంతా 36/24/36 లోనే ఉందిరా. అప్పుడు అది ఓల్డ్ సైజ్ రా, ఇప్పుడు 0 సైజ్. కరీనా కపూర్ లాగా లేడీస్ తో గొడవలు ఎందుకన్నా? నువ్వెవడే? నేనెవరైతే ఏంటన్నా? పోరా జనకాల నలుగురు గొట్టంగా సుందరితే రోజు బిల్డపరం. మీకు ఆడాలి చాలా బిహేవ్ చాలా తెలీదు. పన్నీ పట్టాలేని యాదవలు. థాంక్స్. పర్వాలేదండి. ఇంతకీ మీరు? నా పేరు రమణ, ఆ ఎదురుగా ఉన్న హోటల్ మాదే. హాయ్, సౌమ్య, టీవీ 5 రిపోర్టర్ ని. ఇదే ఏరియాలో హాస్టల్లో ఉంటున్నాను, కొత్తగా వచ్చాను. కలిసిపోయా కొత్త పాత ఏముందండి, ఇక్కడే ఉంటారు కదా, అప్పుడప్పుడు మా హోటల్కి రండి, మీకు అన్ని ఫ్రీ. అయిపో బాయ్, పాలకు లేట్ అయిపోయిందండి, వస్తాను, బాయ్. వచ్చాడ్రా కప్లింగ్ గాడు, ఆ బిల్డప్ చూడు, ఈ రోజు ఎవడు బలే. ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, అది టిఫిన్ కు ఈస్ట్ బెస్ట్. పక్కనే ఈశాన్యంలో వాసు బేషన్ కూడా ఉన్నది కాబట్టి టిఫిన్ కు ఇదే బెస్ట్ ప్లేస్. అరే వాసు దోషం, ఇట్రా ఇటొచ్చి ఆ టేబుల్ కొంచెం ఇక్కడ వెయ్యి. అత చూస్తావేంట్రా అక్కుపక్షి, మధ్య వస్తుంది, త్వరగా వెయ్యి. అరే బడుద్దా, ఒక సద్బ్రాహ్మణుడికి సేవ చేస్తే పుణ్యం వస్తుందిరా. సత్తు బ్రాహ్మణ, సత్తు సత్తు బ్రాహ్మణుడు కాదురా, సత్బ్రాహ్మణుడు ఏమిటా విసురు.
మేషం మేక వృషభం ఎద్దు మిథునం దంపతులు కర్కాటకం ఎండ్రకాయ. ఇదిగోండి మీకు ఇష్టమైన అట్టు. ఏంటి ఇక్కడ సిట్టింగ్ చేశారు? కప్పులింగ శాస్త్రికి ఇదే కరెక్ట్ ప్లేస్. ఇంకొంచెం లోపలికి వెళ్తే బాత్రూమ్ ఉంది, అదైతే పక్క వాస్తు. తిన్న తర్వాత అక్కడికే బాబు, ముందు పని చూసుకో. మూసుకో. ఏమోయ్, పెసర దోశలోకి మినప్పప్పే వాడుతున్నావు కదా, ఆ ప్రకారంగా అదే వాడుతున్నా, అందుకే దోశ అంత రుచిగా ఉంది. పోరుచుకోండి పోరుచుకోండి. హలో కపులింగ్ శాస్త్రి హియర్. ఏంటి ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందని బెట్టు కాసావా? ఏ మాత్రం? 50,000? సరే సరే, ఇప్పుడు ఆగ్రేయంలో వికెట్లున్నాయి, బౌలర్ ఈశాన్యం నుంచి వచ్చి బంతేస్తున్నాడు కాబట్టి పని చేయి. పిచ్చి మధ్యలో పెద్ద బండ ఒకటి బాదు, విజయం నీదే. పిచ్చి మధ్యలో రాయిపాతే మ్యాచ్ ఎలా ఆడతారు? ఈ కపులింగ్ శాస్త్రి చెప్తే ఆడతారు స్వామి. వారిని దోష మహత్తరంగా ఉందో, కొంచెం నెయ్యి తగిలిస్తే ఇంకా బాగుండేది. ఏ పేరు? గోపి. గోపి అని పేరు పెట్టుకుని ఈ ముహూర్తంలో ఇడిదిరికి కూర్చుంటావా? నాశనం అయిపోతావు, ఇడిదిరికి కూర్చో. ఇప్పుడు చెప్పి ఏమిటి సమస్య? సమస్య మేం చెప్తే మరి మీరెందుకు? నువ్వు అడొచ్చావా? సరే ఓ పని చేయి గోపి, ఈ బిల్లు నువ్వు కట్టేసేయి. రమణ శాస్త్రి గారు బిల్లు నా అకౌంట్ లో వేసి. ఇక్కడ నీకు అకౌంట్ కూడా ఉందా? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు. కప్లింగ్ గారి అకౌంట్ లో ఇంకొకటి బలి. ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావు, నీది ప్రేమ సమస్య. నువ్వు ద్వేషించేవాడు సహితం నిన్ను ప్రేమిస్తారు. కరెక్ట్ సార్. కులం మతం వయసు డబ్బు దశకం ఇవేవి మీ పెద్దలకు అడ్డం కాదు. కరెక్ట్ సార్. కాకపోతే బేసిక్ గా అమ్మాయి నచ్చలేదు అనుకుంటా. నేను ప్రేమించింది ఆ అమ్మాయిని కాదు ఆ అబ్బాయిని. తిక్క కుదిరింది. ఏమిటో ఈ ప్రకృతి వైపరీత్యం, అందుకే లెక్క తప్పినట్టుగా ఉంది. అప్పా ఎలాగైనా సాయం చేయాలయ్యా, లేకపోతే చేతికొచ్చిన పంట పోతుంది. సహాయమా? ఎందుకు చేయాలి? అదేంటయ్యా అలా అంటారు? మా ఓట్లన్నీ మీకే వేశాం కదా. ఏంట్రా ఓటు? ఎవడ్రా వేసింది? ఒక్కో ఓటు 500 రూపాయలు కొన్నాను తెలుసా? అయినా ఎన్నికల్లో ఖర్చు అయిన డబ్బు ఇంతవరకు జమ కాలేదు. అదేంటయ్యా అట్ట అంటారు? మీరు మా నియోజకవర్గానికి ఎంపీ, ఓటు వేసినా వేయకపోయినా సాయం చేయాలి కదయ్యా. బిఏ సార్, వీడు ఎక్కువగా మాట్లాడుతున్నాడు, బయట పంపించవయ్యా. అయ్యే గారికి మూడు పనున్నాయా? తర్వాత కొలుతుగా నెల్లు. అది కదండి ఒకసారి. ఇదిగో బిఏ, ఆ దొంగల విషయం ఎంతవరకు వచ్చింది? ఆ పని మీద ఉన్నాను సార్, హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను, ఆ త్వరలోనే తెలుస్తాను సార్. సరే. అదేంటి అనసయ్య బాబు, చూడలేక చచ్చిపోతున్నా. ఏమి లేదన్నా, సీట్ మీద సెగ్గట్ వేసింది, గోక్కుంటే సీపుగా ఉంటదని ఇలా మేనేజ్ చేస్తున్నాను. నువ్వు తిన్నాయన పోయిందే గాయబ్. ఇట్స్ గాన్. సిగ్పడిలే సేర చుట్టేవంటి ఇవాళ డ్యూటీ లేదా? మర్చిపోయావా? ఈ రోజు నా పుట్టినరోజు. అయ్య బాబోయ్, అందుకేనా చందన బ్రదర్ షాట్ లో మోడల్ లాగా శారీలోని మెరిసిపోతున్నావు? శారీలో మాత్రమే మెరుస్తున్నానా? అబ్బే నువ్వు మామూలు టైం లో కూడా మెరిసిపోతుంటావు, ఒంటికి రిన్స్ అబ్బు గారు వాడేస్తున్నావా? ఏడుకొండలు. సారీ, లైట్ తీసుకుని కూర్చో. ఈ రోజు నీ పుట్టినరోజు కాబట్టి ఇప్పుడు ఈ దోశ బిల్ నాది, ఈవినింగ్ మా పార్టీ బిల్ నీది. సరే గానీ ఇంతకీ వెంకటరమణ లేరి? నీ బర్త్డే కదా, గిఫ్ట్ కొనుక్కోవడానికి లేరు. చా, అన్ని అబద్ధాలే. ఒసే సరళ, ఇదే నీకు మంచి టైం, సోలోగా హీరో దొరికాడు, ప్రొసీడ్ అయిపో. ఇదేంటిది, కొంచెం తేడా చూస్తుంది. కొంచెం కాదు, మ్యాక్సిమం తేడా చూస్తుంది. అయ్య బాబాయ్, ఇది మూడులోకి వచ్చినట్టుంది, అవతల పొయ్యి మీద పాలు మరిగిపోతున్నాయి, అర్జెంట్కి చంపేపడం మెట్రో.
చేయి ఎప్పుడు వదలకి. ఏంటండి గోకేతనం? అది కాదు ఏడుకొండలు, ఇంకేం చెప్పుకో. ఈ ఏడుకొండలు అస్సలు కమిట్ అవ్వడం, ఎందుకంటే ఒక్కసారి కమిట్ అయితే కంట్రోల్ చేసుకోలేడు బాబు. అదే కదా నా ప్రాబ్లం. పప్పు సుద్ద అంటే అంటే ఏంటి? ముద్దు ముచ్చట తెలియదు, ముద్దు మొహం. నీకంటే కోమలో ఉన్న పేషెంట్ బెటర్. ఎందుకు? జండు బామ్ రాసుకో. ఎక్కడ? మోకాలికి, బుర్ర షార్ప్ అవుతుంది. అదేలా అడిగంటే మనం అంటేనే ఎక్కువ ఇష్టం అని చేతి మీద మాత్రం ముట్టుకుంది. మన నేహంగా జుట్టు పెట్టేసుకుందో. ఏంటి సార్? లైసెన్స్ లేదండి సార్. ఫోన్ తీసుకో. సరే ఆపే తీసుకోండి సార్. నువ్వు ఇచ్చే 100 రూపాయలు కూడా రిసిప్ట్ రికార్డ్ తీవా. రికార్డ్ సి బుక్, లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్. లేదు సార్. రా సార్ దగ్గర రా. ఇవాళ మా పొలం మంచి బేరం దొరికింది. కేసు వీడి దగ్గర పొల్యూషన్ లేదు సార్. మనగ పండుగ సార్. మనకా నీగా? ఏంటి సార్ పొల్యూషన్ ఒకటి లేకపోతే ఏమైంది సార్? మొత్తం అన్ని ఉండాలమ్మా, లేకపోతే రూల్స్ ఒప్పుకో. మీ జీప్కి ఉందా సార్ పొల్యూషన్ కార్డు? చూస్తుంటే పాతకాలం నాటిలా ఉంది. ఏమైనా డిపార్ట్మెంట్ జీప్కే పొల్యూషన్ కార్డు అడుగుతావు నువ్వు? మీకో రూలు మాకో రూలా సార్? అయినా సెక్యూరిటీ చెక్కి పొల్యూషన్ కార్డు ఎందుకు సార్? ఏంట్రా మాకే రూల్స్ చెప్తున్నావు? వీడు బండి తీసుకెళ్ళి స్టేషన్ లో పెట్టండి. ఓకే సార్. సార్ నన్ను కొట్టినందుకు కోర్టుకి వెళ్తా. నమస్తే. అతను ఏమైనా విఐపీనా చెక్ చేయకుండా పంపించేస్తున్నావు కదా? ఏంటి సార్ నన్ను కూడా చెక్ చేయాలా సార్? నన్ను కూడా అంటే సిటీ పరిస్థితి బాగాలేదయ్యా, అందరిని చెక్ చేయాలి. ఏముంది డబ్బాలో? ఏం లేదు సార్. బాగాలేదు సార్. చూడండి తెల్లగా ఉన్నాయి సార్. వాళ్ళు తెల్లగానే ఉంటాయి. నువ్వు వెళ్ళవే. ఓర్జున వస్తున్నారా చూడు. ఓకే సార్. ఇది నాకు వాటర్ కావాలా? నాకు కావాలి. ఒరేయ్ మేము ఇక్కడ హ్యాపీగా మందు కొడుతుంటే మరుగుదొడ్లో కూర్చున్నట్టు అక్కడ కూర్చున్నావేంట్రా? రా 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 మామ పిలుస్తున్నాడు కదా. పిల్లడు కదా భయపడుతున్నట్టున్నాడు. ఎరా నీ రేంజ్ ఏంట్రా? బీరాబే అంది చిన్నప్పటి నుంచి మందు అలవాట్లేదండి. ఓరే నాన్న చిన్నప్పటి నుండి తాగడానికి ఏదైనా బూస్టా ఆర్లిక్సా? మందు తాగా? మందు తాగితే నరకానికి పోతారంట అన్న. పిచ్చోడా అవన్నీ పూర్వం మాటలే. మందు చేసేవనుకో స్వర్గం కింద దిగొస్తుందా? ఏసయ్యా మందు ముట్టని వాడు మరు జన్మలో పందై పుడతాడు. పందా యా అవకాశం ఎవరికి ఉన్నా? సాంబార్ లో అన్నం కలుపుకొని తిన్నట్టు మందు గిందు బీరు నీరు అన్ని కలుపుకొని తాగుతావేట్రా? నాకు మత్తు కలుపుకొని తాగడం అలవాటు అన్న. ఒరే బాబు నీ రేంజ్ ఏంట్రా? రేంజ్ ఏముందన్న? ఫుల్ దొరకపోతే ఆఫ్, ఆఫ్ దొరకపోతే కాటు, కాటు దొరకపోతే నాటు. కూర్చున్న కంపెనీ బట్టి ఉంటుందన్న. సిగరెట్ కూడానా? తప్పదు కదా నా గంజా దొరకపోయినప్పుడు. మొదలు అలవాటు ఉన్నాయి కాబట్టి సారా బుట్ల వచ్చినాడు, శిష్యు బుట్ల అయిపోయి. అది ఇప్పుడు అర్థమైంది నాకు. మేమేమన్నావురా? మొత్తం నువ్వే తాగరా బాబు, మాకేమొద్దు. ఏంట్రా ఎందుకెడుతున్నావు? చచ్చిపోయిన మా నాన్న గుర్తుకొచ్చాడు. ఓహో నాన్న తండ్రి ఎంతైనా తండ్రిరా బాబా. ఈ కాసేపు నన్ను మీ నాన్న అనుకో. నాన్న నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావురా, ఇప్పుడు నన్ను నేను ప్రేమిస్తా రా. తండ్రిని అరేవరా అనకూడదురా బాబా. తప్పు తప్ప కొడుకు మందు తాగుతుంటే వద్దని చెప్పాలి, పోయి ఆర్డర్ వెంకట. నాకేదో భయంగా ఉంది, నువ్వైనా చెప్పగా బాబు.
వాడి తండ్రి ప్రేమ ఎలా కాదంటామండి? లేదంటే అన్న ప్రేమ? తండ్రి ప్రేమ? ఈ తండ్రి ప్రేమలా లేదరా బాబు, రాక్షసు ప్రేమలా ఉందిరా నాయన. వయసొచ్చిన కొడుకు షకీలా సినిమాకి వెళ్తే తప్పు, పక్కింటి పాపం గోకితే తప్పు. తండ్రి ప్రేమతో చావు బాధి, చివరికి మాది రాక్షసి ప్రేమ చేస్తున్నారా? నేను మీ నాన్న కాదురా, ఆవేశపడగ నాయన. గంగిగోవిని గంగిగోవా, నువ్వు పితికితే పాలిస్తారా? బాటిల్ పడిపోయిందిరా. లే వెంకట్. ఏంట్రా ఇంత లేటు? పోలీస్ చెకింగ్ రా. ఇప్పుడే బండి పాడైంది. సురేంద్ర, ఇంకెంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్ పడుతుంది మేడం. అరే టీవీ ఫై సోమిలో ఉందే, ఏంటండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? కార్ ట్రబుల్ వచ్చింది, అర్జెంట్ గా ఎంపీ గారు ఇంటర్వ్యూ తీసుకోవాలి. లిఫ్ట్ ఇస్తావా ప్లీజ్? ఓ తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్. వెహికల్ రెడీ చేసుకుని వచ్చేయండి. అయ్యో బాబోయ్, ఈడేంటి? ఎవరో టప్పులాడి నేసుకుని స్కూటర్ మీద తిరుగుతున్నాడు. కొంప తీసి నాకు సౌతిన్ గాని తెస్తున్నాడా ఏంటి? అర్జెంట్ గా తెలుసుకోకపోతే నా కొంప కొల్లేరే. వెనక్కి కూర్చుంటావు ముందు కూర్చుంటావా? ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం? ఆ అమ్మాయి ఎవరనే కదా నీ డౌట్? తను జర్నలిస్ట్, మా హోటల్ పక్కన హాస్టల్లో ఉంటుంది. ఏదో ప్రాబ్లం అంటే లిఫ్ట్ ఇచ్చాను అంతే, ఇంకేం లేదు. నిజంగా అంతేనా? అంతే బంగారం. నాకు తెలుసు నువ్వు మంచోడు అని, అదెక్కడ నేను నా దగ్గర నుంచి ఎగ్గరేసుకుపోతుందో అని టెన్షన్ పడ్డాను. ఎందుకు టెన్షన్? నేను ఎవరిని లవ్ చేయట్లేదు. కానీ నేను చేస్తున్నాను. నువ్వంటే పిచ్చిరా నాకు. ఇక్కడ వరకు ఎక్కిపోయింది, దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. చూస్తావా? नाचो रे नाचो गाओ झूमो जरा मैं हूँ दीवाना रे. नाचो रे नाचो गाओ झूमो जरा मैं हूँ दीवाना रे. मेरी सोना पहचानो मेरे दिल में जाना, आओ नन्ना का देना नुपेना. मेरी सोना पहचानो मेरे दिल में जाना, आओ नन्ना का देना नुपेना. You are my Sonia, you are my Sonia, you are my Sonia, you are my Sonia. నీ నవ్వేనా రేపిందే మైకంలోనా? ఎదురు చూపులోనే ఉందే వింత పరవశమే, మనసులో తులో రాగుందే ప్రేమ పరిమళమే. చెప్పలేని ఆనందం చెప్ప
చెప్పుకుంటే సంతోషం నాచోరి నాచోగా ఓ ఝుమోజరా మహు దివానారే. Cinderella, Shakira la, ni style edo bagunde. James Bond la, a cowboy la, ni tere da nachinde. Brahma guda nilabadi pada, nuvu edurayite. Kali ni bommali nauta, nuvu kadande. Popcorn nuve. Lollipop ni wolle nacho re nacho gao jhumo zara mehu divana re nacho re nacho gao jhumo zara mehu divana re meri sona pehchano mere dil mein jana au nanna kadanna nuvena meri sona pehchano mere dil mein jana au nanna kadanna nuvena. You are my Sony, you are my Sony, you are my Sony, you are my Sony. Sir, good morning. Good morning. Good morning, sir. అమ్మా తల్లి నువ్వా? నిద్ర మధ్యలో ఎవరు అనుకున్నా? నన్ను కొట్టినట్టు కలగండమే కాకుండా నాకొచ్చే కళల్లో కూడా నీ టార్చరేనా? నీకు దన్నం పెడతాను తల్లి. దొంగల్ని పట్టుకుని ప్రమోషన్ కొట్టేంత వరకు నేను నిద్రపోను. ఇంకెవ్వరిని నిద్రపోనివ్వను. అధ్యక్ష, సరళ రేఖ అంటే మజాకా కాదు. ఈ ఒక పెద్ద కర్తవ్యంలో విజయశాంతిలో ఫీలింగ్. ఎరా, ఏమైనా కేసు వచ్చా? ఈరోజు చింతామణి దగ్గరికి పెద్ద ఆఫర్ నుంచి రెండు చిలకలు వచ్చినాయి. తెప్పించి పట్టారేటి? ఊళ్ళో కాదురా, స్టేషన్ కి. ఏయ్ చాయ్ చట్టుకుమన్ తాగరా బాయ్. డ్రైవర్ బాబులు చాయ్ పెట్టి ఏడుకోండి. ఏం చేస్తున్నాడు? దోశ చేస్తున్నాడు. పొద్దుననగా చెప్పాను. ఏదిరా స్పెషల్ దోశ? దోశ రెడీ అవుతుంది కానీ ఈ లోపల టీ ఇవ్వమంటారు. అక్కర్లా, దోశ వచ్చిన తర్వాత అవుతా. అక్కడి ఒరే త్వరగా రారా, టీ తాగితేనే నిద్ర మత్తు వదులుద్ది. ఈ టీ తాగితే నిద్ర మత్తే కాదు సార్, రాత్రి తాగిన మందు మత్తు కూడా దిగిపోతుంది. అది మన టీ పవర్. నీ టీ పవర్ సంగతి తర్వాత కానీ అసలు ఊర్లో మన గురించి టాక్ ఏంట్రా? మీకేం సార్, పోలీసులో పులి. అసలు పబ్లిక్ అంతా దొంగలు పట్టుకునే సత్తా మీలోనే ఉన్నది అంటున్నారు సార్. ఏడిసాడు, పూడతలు పట్టే నాయాల. దొంగలు నీడేం పట్టుకుంటాడు? అది అందరూ అనుకునే మాటే గాని మన గురించి మన ఏరియాలో లేడీస్ ఏమనుకుంటున్నారో అది చెప్పు సార్. మన ఏరియాలో లేడీస్ బయట ఎక్కువ ఉన్నారంటే మేమే నమ్మకంతో సార్. ఏమీ చేయలేడని అందరూ నమ్మకం మరి. మొన్న మాటల్లోని ఇద్దరు లేడీస్ ఏమనుకున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారు? మీలాంటి పికప్ పర్సనాలిటీతో ఒక్కసారైనా అనిపించుకోవాలనుకుంటున్నారు సార్. పికప్ పడా ఈడేసి ఎదవేశాలకి లోకప్పులు వేయాలి. ఆ సంగతి నాకు తెలుసు కానీ నువ్వు మన హోటల్కి వచ్చిన ఆంటీలతో నా గురించి చెప్తూ ఉండు. మరి నాకేంటి? నువ్వు ఆ పని మీద ఉండు. అలాగే సార్. బయలుదేరు. అనుకోరేటి, 30 ఇయర్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, కూర్చో కూర్చో. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. స్టార్ట్ కెమెరా. ఎస్ మేడం. ఒక సామాన్య విత్తనాల వ్యాపారం నుండి ఈ స్థాయికి ఎలా ఎదిగారు సార్? ఆ విత్తనాల వ్యాపారంతోనే రైతులకు చేరువై రైతుల అభిమానాన్ని చూరగొన్నాను. రైతుల లోట్లో మట్టి కొట్టి ఆ అభిమానంతోనే వార్డు మెంబర్ గా మొదలైన నా ప్రస్థానాన్ని ఇదిగో ఎంపీ వరకు తీసుకొచ్చారమ్మా. అంటే విత్తనాల వ్యాపారంలో ఏం సంపాదించలేదా సార్? అది వ్యాపారం కాదమ్మా, నాకు వ్యవసాయం మీద ఉన్న మమకారం చావక కనీసం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే తపనతో లాభాపేక్ష లేకుండా అది చేస్తున్నానమ్మా. సిటీలో బోల్డ్ అంత మంది కోటీశ్వర్లు ఉండగా ఆ దొంగలు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? గతంలో మీరు ఎవరికైనా అన్యాయం చేశారా? దొంగలు కదూ, ఎవరిని సులువుగా దోచుకోవచ్చో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఏమీ చెయ్యలేని నాలాంటి అహింసావాదిని టార్గెట్ చేయడంలో పెద్ద వింతే ఉంది చెప్పు. పులి శాకాహారంటే నమ్మొచ్చేమో గానీ వీణ్ నమ్మకూడదు. మీడియా మీద మీ అభిప్రాయం? మీడియా పారదర్శకంగా ఉండాలమ్మా. గాంధీ గారు చెప్పినట్లు మంచిని తప్ప చెడును చూపించకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. నకిలీ విత్తనాలు అమ్మి డబ్బు సంపాదిస్తున్నారని మీ మీద చాలా ఆరోపణలున్నాయి, దాని మీద మీ కామెంట్? ఆరోపణలని మీరే అంటున్నారు అంటే నిజాలు లేవు. ఒక్క ఆధారం చూపించినా నేను రాజకీయ సన్యాసానికి కూడా సిద్ధమే. మీరు లంచం ఇస్తే కానీ ఏ పని చేయరని రూమర్స్, నిజమేనా? మీరు నాకెంత లంచం ఇచ్చారు? నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు,
అదే నా ఇంటర్వ్యూ దొరకని వాళ్ళు మీరు నాకు లంచం ఇచ్చి ఇంటర్వ్యూ కొనుక్కున్నారని ప్రచారం చేస్తారు. ఇది అంతేనమ్మా. ఏం చెప్పేవరా, దిమ్మ తిరిగిపోయింది. వాళ్ళ ప్రశ్న వాళ్ళకే తిప్పి కొట్టేవా? మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు సార్. నాకు నిజాయితీగా తప్ప తెలివిగా మాట్లాడటం రాదమ్మా. అందుకే నెహ్రూ గారు ఒక మాట అన్నారు, నిజం చెప్పేవాడికి జ్ఞాపక శక్తి లేకపోయినా పర్వాలేదు, అబద్ధం చెప్పేవాడికి చాలా జ్ఞాపక శక్తి కావాలి అని. మెగాసీడ్స్ కంపెనీ ఓనర్గా మీరు రైతులకు ఏమైనా సలహా ఇస్తారా సార్? దయచేసి రైతులు మంచి విత్తనాలే వాడండి, కల్తీ విత్తనాలు వాడి పంటలు పాడు చేసుకోవద్దని మనవి. పంది పురాణం చెప్పడం అంటే ఇదే. ఇంతసేపు మా ప్రశ్నలకి ఓపికగా సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం అమ్మా. ఓకే సార్, మంచిది. రండి రండి, వెల్కమ్ సార్. ఏం చేయమంటారు? జస్ట్ ఫేషియల్ కావాలి. ఇండియానా అమెరికానా? ఓహో, రెండున్నాయా? అవును. ఏంటి డిఫరెన్స్? ఇండియా అయితే లైట్ టచ్, అమెరికా అయితే హాట్ టచ్. అబ్బా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకులే అమ్మా, దేశవాడిగా ఇండియానే చేయండి. అయితే ఓకే సార్, మీరు పడుకోండి. ఏంటిది, బయట బ్యూటీ పార్లర్ బోర్డు పెట్టాను, బెడ్ మీద పెడుతున్నారండి? అదే మా స్పెషల్ సార్. ఓహో, మీరు రన్ చేసే బ్యూటీ పార్లర్ ఇదా? సరే గాని వచ్చే వాళ్ళందరికీ మీరేమో ఫేషియల్ చేస్తున్నారు, మీరు ఫేషియల్ చేసుకోవాలంటే? ఎవరి సెల్ఫ్ వాళ్ళదే సార్. సెల్ఫ్ ఎందుకులే అమ్మా, నేను చేస్తాను హెల్ప్. ఏంటి, మీరు ఫేషియల్ కూడా చేస్తారా? అద్భుతంగా చేస్తా చూడండి. స్ప్రేతో చేస్తారా సార్ మీరు ఫేషియల్? Yes, this is my special. మేడ్ ఇన్ లోసరగోట్లపాడు, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. చేస్తారా? ఒక్కసారి పీల్చండి, ఒక్కసారి పీల్చండి, మీరు కూడా పీల్చండి. దిస్ ఈజ్ మై ఫేషియల్. జ్యువెలరీ. మీకు ఫేషియల్ కాదు, నోషియల్ తెచ్చాను. మేడిన్ లోసరగొట్ల పాడు, పగలంతా నిద్రపోండి, రాత్రికి లేచి పని చేసుకోండి. ఇంకా ముక్కు పుడకలు మిగిలినాయి. ఎంత కలిపినా చక్కగా నేర్పుతుంది. నేను అవమానిస్తే నన్ను అవమానించినట్టే. ఇప్పుడున్న తెలుపు కన్నా ఇంకా తెలుపు కావాలంటే ఎలా? ఏముందా, రోజు నీళ్లతో మానేసి పాలతో తాగడం చేస్తే సరి? అప్పుడు ఆ హాస్టల్ అమ్మాయి కన్నా అందంగా ఉంటానా? పాలసగా ఉన్నా అందంగానే ఉంటావు. చీచి, ఈ పూలకేం పోగలేదు, అయినా నీకన్నా అందంగా ఎవరుంటారు బంగారం? కొంపు తీసి ఇప్పుడు పాలతో తాగడం చేస్తుందో ఏంటో. ఏమయ్య రమణ, పాలా? ఏంటండి, ఎలా ఉంది మా వాడి తండ్రి ప్రేమ, ఇంకోసారి చూస్తారా? అయ్యో బాబు, వద్దు బాబు వద్దు. కంపెనీ ఇచ్చిన పాపానికి కాళ్ళు చేతులు ఎరగొట్టేశాడు కర్రీ అతవని. సరే, నా గేదెలకి ఎడ్డే టైం అయింది, కానీ నువ్వు లోపలికి ఫాలో ఇచ్చుకో. ఓకే. భుజమా భుజమా. ఏరా, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, మళ్ళీ దాని వెనకాలే తిరుగుతున్నావంట. అలాంటిదేం లేదే. నోర్మూయ్. తెల్లతోలు జీన్స్ ప్యాంటు చూసేనా చొంగ కారుస్తున్నా? ఇదిగో నేను వేసుకున్నా జీన్స్ ప్యాంటు జాకెట్. ఇంత అందం ఎప్పుడైనా చూసావా? ఇప్పుడే చూస్తున్నాను. ఈ అందం నీకు వద్దా? వద్దా అంటే సడన్ గా ఏం చెప్తావు? ఇది చాలు, మిగిలినవన్నీ పెళ్లి తర్వాత. వద్దు. అయ్య బాబోయ్, ఏం జరిగింది? షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టుంది. దెబ్బ కూరుడు లూప్ లైన్ వదిలేసి మెయిన్ లైన్ కి వచ్చాడు. మేషం మేఖ వృషభం ఎద్దు మిథునం దంపతులు కర్కాటకం ఎండ్రకాయ భూ బుల్లిడు చూపిస్తుంది. అది ఇది కరెక్ట్ ప్లేస్ అన్నమాట. వ్యాపారం బాగుందా? వాస్తు వంకాయ అంటూ ఏదో ఏలెట్టకపోతే బానే ఉంటుంది. ఒరే వాస్తు లోపం, ఇట్రా ఇటొచ్చి ఈ టేబుల్ కాస్త క్లీన్ చెయ్యి. సార్, కప్లింగ్ చేస్తారంటే మీరేనా? ఎస్, నేనే. కూర్చో 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 కూర్చో. చెప్పు బాబు, నేను నీకు ఏ విధమైన సహాయం చేయగలను? సార్, ఈరోజు రేసులో ఏ గుర్రం గెలుస్తుందో చెప్పగలరా? పిచ్చివాడా, 24 గంటలు గ్రహాలతోటి రాసులతోటి చాటింగ్ ఆడేవాడిని ఈ కప్లింగ్ శాస్త్రకే టెస్టా? ఇగో బాబు, నా బిల్లు బాబుగారి అకౌంట్ లో వేసేసి. 19 గురువారం, నక్షత్రం బాగుంది. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్? 1980 సార్. 1980. 1+8 9 అంటే నీ లక్కీ నెంబర్ 9 అన్నమాట. ఒక పని చెయ్యి. అబ్బో, రాసులు అల్లాడిపోతున్నాయి అయ్యా, ఇంకేం లాభం లేదు కానీ 9 నెంబర్ గుర్రం మీద కాసేసి. సరే సార్. ఆలస్యం వద్దు. అరే, 9 మీద లక్ష్యరా? లక్ష్యం అరే.
అరే 9,00,000. రేసులో ఉన్నది 6 గుర్రాలే. ఇంకోసారి జాతకం కీతకం అంటూ ఈ ఏరియాలో కనిపిస్తే మర్డర్ చేస్తా. నా బిల్లు కూడా ఈయన కడతాడు. బిల్లు తిక్క కుదిరింది. ఏంటి సార్, దూలు తీరిందా? ఎక్కడో లెక్క తప్పిందయ్యా. డేట్ ఆఫ్ బర్త్ తప్పు చెప్పాడేమో. మన వాడు కొట్టాడు, వాడు వీడి కొట్టాడు. నేను డ్రైవ్ చేస్తాను, తొందరగా ఎక్కండి. రండిరా, మాస్క్ తీస్తే ఉంటారా? ఎవడని చూస్తే కంపెనీలు పోతాయి. గమని ఎక్కువ ఎక్కండి, ఎక్కువ. రే వెంకట్, నువ్వు జీప్ ఎక్కువ. రే రమణ, నువ్వు బండి మీద పని చూసుకురా. జాగ్రత్త జాగ్రత్త. ఓకే. బండా పోయా. రికార్డు ఇది, తీ బయటిది, లైసెన్స్ ది. లేదు సార్. సార్ అన్నాడు. నమస్తే సార్. ఏంటయ్యా? వీటి దగ్గర సి బుక్, లైసెన్స్ అసలు ఏమీ లేవు సార్. సార్, ఆ బండి నాది కాదు సార్, నా ఫ్రెండ్ది. అర్జెంట్ పని ఉంటే తీసుకొచ్చాను సార్. మీ ఫ్రెండ్ అని చెప్తే నమ్మేసి వదిలేయడానికి మేమేమైనా వీపీలా కనబడుతున్నావా? సార్, ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చేస్తాను సార్. అబ్బా సర్లే, ఓ పని చేయి, ఈ బండిని బండి ఎక్కించు. ఒట్టు సార్ ఈ బండి ప్లీజ్ సార్, ఉదయం సార్. ఏ ఎవడో పారిపోతున్నాడు, జీప్ పెట్టండి త్వరగా. ఏదైతే కష్టాల్లో బాధపడుతున్నారో వాళ్ళందరికీ పంచండి. అలాగే సరేనా? అలాగే బాబు. జాగ్రత్త. మీరు ఆదుకుంటున్నారు కాబట్టి ఈ మాత్రమైనా ఉన్నాం బాబు. చాలా కష్టపడి. అవును బాబు. ఇదిగో తాత తీసుకున్నా. జాగ్రత్తగా పంచండి. అలాగే బాబు. రై, డబ్బు సేఫ్గానే చేర్చావు కదా? చేర్చాను, కానీ నాకు చిన్న డౌట్. మొన్న రాత్రి డబ్బులు తీసుకెళ్తుంటే పోలీసులు నా మీద అనుమానంతో నన్ను ఫాలో చేశారు. ఎస్కేప్ అయితే అయ్యాను, కానీ నన్ను గుర్తుపట్టారేమోనని అనుమానం. అంత పెద్ద మ్యాటర్ ఎంత కూల్గా చెప్తావంటరా? రై, రేపు పోలీసులకు దొరికితే బలయ్యేది మనం కాదురా, మనం నమ్ముకున్న వాళ్ళందరూని. మనం ఏం చేసినా వాళ్ళ సంతోషం కోసమేరా. ఒకవేళ పోలీసులకు మనలో ఎవరు దొరికినా మాస్టర్ గురించి మాత్రం చెప్పొద్దురా. అవునరా, ఈ యజ్ఞంలో మనం ఎప్పుడో సమిధలుగా మారాం, ఏదో రోజు ఖచ్చితంగా ఆరిపోతాం. అంతవరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురు మంచి కోసం తప్పు చేసినా తప్పులేదురా, ధైర్యంగా చేద్దాం. ఏయ్
కూకోండి కూకోండి. ఈ మార్నింగ్ ఈవినింగ్ లో మాత్రం ఏం తక్కవలేదు. చూడు కమిషనరు, నీకు ఒక వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా ఆ సీరియల్ దొంగతనాలు చేసే ముఠాన్ని పట్టుకోకపోతే మీ అందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకొస్తాయి. అవసరం రాదు సార్, ఆంధ్ర పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం. ఎహ చూపించాలని పవర్ పట్టుకునే ఉద్దేశం ఉంటే ఈ పొట్టలు ఎందుకు పెరుగుతాయి? అసలు మీరు డ్యూటీలు చేస్తున్నారా, ఇళ్ళ కట్టబోయి తుంగున్నారా, ఏం చేస్తున్నారా మీరు చెప్పండి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్, వాళ్ళ ఊహా చిత్రాలు కూడా గీస్తున్నాం. చాలేవయ్యా మీరు మీ ఊహా చిత్రాలను, లోకంలో లేని ముఖాలన్నీ గీసి వాళ్ళ కోసం ఎతకుతా ఉంటే ఎక్కడ దొరుకుతారు? దొరుకుతారు సార్, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. ఏంటయ్యా కంట్రోల్లో ఉంది? ఎంతసేపు ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది కంట్రోల్లో ఉంది అంటారే కానీ పోలీసుల్ని పిల్లకాయలు చేసి ఆడిస్తున్న దొంగల గురించి మాత్రం మర్చిపోరే. ఎంక్వైరీ చేస్తున్నాను సార్. ఏందయ్యా ఎంక్వైరీ? వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, ఒక పక్క ప్రతిపక్షాల గొడవ, ఇంకో పక్క సీఎం గారు దొబ్బుతున్నారు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పమని. పోనీ మీడియా వాళ్ళు చెప్పింది రాసుకుంటారా? హోమ్ మంత్రి షేమ్ మంత్రి అని హెడ్డింగ్ లెట్టి కార్టూన్ బొమ్మలతో యానిమేషన్ చేసి డైలీ కెమెడీలతో మరీ దొబ్బుతున్నారయ్యా. అది చాలా అన్నట్లు చివర్లో కెమెరామన్ వాసుతో ప్రవల్లిక టీవీ టెన్ అని నవ్వుతూ క్లోజ్అప్ ఫేస్ కూడా వాడని పేసులు చూపిస్తున్నారయ్యా. ఎందుకు సార్ కంగారు పడతారు? చట్టం తన పని తను చేసిపోతుందని చెప్పండి. పోతుంది పోతుంది, త్వరలో నా పదవి. మీరేం చేస్తారేమో నాకు తెలియదు, వారం రోజుల్లో వాళ్ళ ఆచూకీ నాకు తెలియాలి. బయట ప్రెస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి? మాకు తెలిసిందేలే, వెళ్ళి మీ పని మీరు చేసుకోండి. అందరికి నమస్కారం. బాగా వీడియోలు తీసుకోండి, బాగా రాసుకోండి, ఎవ్వరు ఇబ్బంది పడద్దు, వన్ బై వన్ అడుక్కోండి. సిటీలో లా అండ్ ఆర్డర్ గురించి మీ అభిప్రాయం? చట్టం తన పని తను చేసుకుపోద్ది. సార్ మేము అడిగేది చట్టం గురించి కాదు, సిటీలో వరుసగా జరుగుతున్న దొంగతనాల గురించి. చెప్పాను కదమ్మా చట్టం తన పని తను చేసుకుపోద్ది. సార్ అది కాదు, నువ్వు ఉండమా, మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. నెక్స్ట్ నెక్స్ట్ సార్ మీ పార్టీ ఎంపీ ఇంట్లోనే దొంగతనం జరిగింది, దాని మీద మీ కామెంట్? మా పార్టీ ఎంపీ అయినా ఏరే పార్టీ ఎంపీ అయినా చట్టం తన పని తను చేసుకుపోద్దమ్మా. చట్టానికి మీరు ఇచ్చే డెఫినేషన్? అరే చెప్తున్నాను కదా చట్టం తన పని తాను చేసుకుపోద్ది. చట్టం గురించి ఎంత బాగా చెప్తున్నా మీరు, దొంగల్ని ఎప్పుడు పట్టుకుంటారో చెప్తారా? ఆళ్ళు దొరికినప్పుడు. అంతవరకు చూస్తూ ఊరుకుంటారా సార్? చట్టం తన పని తాను చేసుకుపోద్ది, చట్టం ఎవరికి చుట్టం కాదు. మరి మీ పోలీసులు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతుంటారు. మరి మీరెందుకు సార్? మీరు అడిగి అటో ఇంపెషన్ సమాధానం చెప్పడానికి మళ్ళీ కలుస్తానులే. జరగండి 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 జరగండి. చూసారుగా హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన సమాధానాలు. సిటీలో దొంగతనాలు జరుగుతుంటే దానికి ప్రభుత్వం ఇచ్చే సమాధానం మాత్రం ఒకటే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టం ఎవరికి చుట్టం కాదు. కెమెరామ్యాన్ సతీష్ తో మీ సౌమ్య, టీవీ 5. మీరేం శాస్త్రి గారు దొంగతనం జరిగిన రోజు కనబడరు? ఓడి శాస్త్రుడా, అంటే ఆ దొంగతనాలన్నీ నేనే చేశానంటావా? నిమ్మకాయల దొంగ ఎవరా అంటే కాయలు పిచ్చినట్లు మీరు కంగారు పడతారండి. సరదాగా అన్న, ఓరి పోరా వాస్తురాపం, నాతో నీకు సరదా ఎట్టి? నా కప్పసంత లేదు నీ వయసు. ఆ శాస్త్రి గారి మొహాన పెసరట్టేదో పడేస్తే త్వరగా పోతాడు. పడేస్తా. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేనైతే హోమ్ మినిస్టర్కి ఈ డైలాగ్ కి బెస్ట్ కామెడీ డైలాగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చుండేవాడిని. అబ్బా గ్రహాలు ఘోషిస్తున్నాయి, జాతకరీత్యా ఆ దొంగలకు మహర్దశ నడుస్తుంది, వాళ్ళను పట్టుకోవడం ఎవరి తరమూ కాదు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఆ హోమ్ మినిస్టర్తోనే దొంగలు పడుతూ ఉన్నది మొత్తం దోచుకుపోతూ ఉంటారు. అప్పుడు గానీ ఆయనకు అర్థం కాదు సామాజిక బాధ్యత అంటే ఏమిటో. మీకు లేదా సామాజిక బాధ్యత? పగలంతా అమాయకుల్లా కనబడే మీరు రాత్రి కటిక చీకట్లో ఏం చేస్తున్నట్టు గుంట నక్కల్లా కనిపించే మీరు ఆ జంట దొంగతనాలు చేసుండొచ్చు. మీరెప్పుడు దొంగతనం చేయలేదా? గుండె మీద చేసుకుని చెప్పండి. నిజానిజాలు బట్ట బయలు చేసే ముందు ఈ మంచినీళ్ళు తాగండి. నువ్వేంట్రా బట్ట బయలు చేసేది నా పంచాంగం? అవును ఆ దొంగతనాలన్నీ నేనే చేశాను. నువ్వేమన్నా పీకుతావా? గ్రహాలతో నక్షత్రాలతో గోళీలాడుకుంటానరా నేను? ఈ పోలీసులు నాకు ఒక లెక్క, వాళ్ళ లాఠీ నా లంగోటి కూడా చించదరా. అయితే దొంగ నువ్వేనమాట? నేను దొంగ కాదు, నేను వాస్తు శాస్త్రజ్ఞుడి, కప్పుడు శాస్త్రి. పదరా పోలీస్ స్టేషన్ కి. అలే కుమ్మండి కుమ్మండి. అరే తీసుకుందా చెప్పు. అదే కదండి చెప్తున్నాను తీసుకెళ్ళమని.
ఇక్కడే కూర్చున్నాను, ఎక్కడ మర్చిపోయాను. ఏం సార్ మళ్ళీ వచ్చారు, మా హోటల్ చూడాలనిపించిందా? మళ్ళీ వచ్చి చూడడానికి ఇది ఏమైనా తాజ్మహల్ ఎట్రా? ఇందాక వచ్చినప్పుడు నా సెల్ ఫోన్ మర్చిపోయాను. అవును, నువ్వేమో తీసేవంటరా? ఓకే సార్, నేను ఎంగిలిపేట్లు తప్ప ఏం తీయలేదు. కావంటే చూడండి. సర్లే, నేను ఎక్కడ మర్చిపోయి ఉంటాను. బుద్ధిమంది ఎంత బాగుందో. అనా, నీ సెల్ నంబర్ చెప్పు. 99 48 76 54 00. నా సెల్ రే, నా సెల్ కనిపించట్లేదురా? రింగ్ అవుతుందన్నా, చూద్దాం. కాలియే కాలియే, వస్తా వస్తా. అలాగే అమ్మాయి, ఈ సెలకుడు నాకు తెలుసు, నేను రాత్రికి వెళ్ళి తీసుకొస్తా, నువ్వు కంగారు పడక. ఏడుసావు, అది నా హలో ట్యూన్ రా, ఫోన్ ఇవ్వు. హలో హలో, ఎవరు? అమ్మని. అదంతా నీకెందుకు? నేను ఒకసారి చూడాలనిపించింది తీసాను. తీసుకో, నా చేతిలో ఫినిష్ ఇవ్వాల. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? కనపడట్లా, గేదెలకు గడ్డి వేస్తున్నాను. సరేగా, నా సెల్ఫోన్ ఎందుకు తీసావు? ఇవ్వు, నాకు పనుంది, వెళ్ళాలి. అబ్బా, అంత తేలిగ్గా ఇచ్చేస్తానేంటి, కొంచెం ఉండు వెళ్దు గాని. ఈ మధ్య నీకు నీ బాబు బుద్ధులు బాగా అబ్బాయే. నీ బాబు జనం దగ్గర కొట్టేస్తే నువ్వు నా దగ్గర కొట్టేస్తున్నావా? కొట్టేసింది నీ దగ్గరే కదా, అయినా దాన్ని భద్రంగా దాచా. ఎక్కడా? నా లాకప్ లోనే పెట్టాను, కావాలంటే తీసుకో. అది ప్రొహిబిటెడ్ ఏరియా కాబట్టి నువ్వే తీసివ్వు. కనపడవు గాని చాలా ఉంది. అవును, ఫోన్ బుక్ లో సంధ్య ఎవరు? అన్ని చూసేసావా? ఆవిడ మా రెగ్యులర్ కస్టమర్లే. కస్టమర్ అని ఏమన్నా కంత్రి విషయాలు వేసావో, నీ గుడ్లు పీకేస్తా. పని చూసుకో పోవే. ఏమైంది, కాఫీ టీనా? తాగితే నీకే తెలుస్తుంది. ఏం తినట్లా? రుచి తిన్నప్పుడు టీ అయితే ఏంటి, కాఫీ అయితే కళ్ళు మూసి తాగే. ఏం వాటలేమిది, ఏడుకోండ్లు. మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారు. మమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారా? ఎందుకు? ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా అమాయకులు అనుకున్నాను. పోలీస్ స్టేషన్ ని పక్కనే పెట్టుకుని ఇలాంటి పని చేయడానికి మీకెంత ధైర్యం? రే, మీరు వెళ్ళండి, నేను హోటల్ చూసుకోవాలి కదా. నడవండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రండి సార్, వీళ్ళదే సార్ ఆ హోటల్. వీళ్ళు నేను ఈ స్టేషన్ కు వచ్చినప్పటి నుంచి వీళ్ళు నాకు బాగా తెలుసు సార్. ఓకే ఓకే, మీకు ఆ టెర్రరిస్ట్ కి సంబంధం ఏంటి? మాకేం తెలియదు సార్, ఇదే ఫస్ట్ టైం సార్ వాళ్ళని మా హోటల్ లో చూడడం. నమ్మమంటారా? నిజం సార్. ఆ ఇద్దరు టెర్రరిస్టులు మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలరా? తప్పకుండా సార్. ఓకే ఓకే, ఐడెంటిఫికేషన్ పీరియడ్ జరిగినప్పుడు మీరిద్దరు రావాల్సి ఉంటుంది. అలాగే సార్. ఓకే, మీరిద్దరు వెళ్ళండి. ఇంకా వెళ్ళండి వెళ్ళండి. సార్, మీరు ఏం అడిగారని, ఏం తెలుసుకున్నారని? తెలుసుకున్నాను. ఎలా సార్? వాళ్ళు సమాధానం చెప్పేటప్పుడు కళ్ళు బాడీ లాంగ్వేజ్ ని బట్టి వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో తెలుస్తుంది. అవునా సార్? ఇది కూడా తెలియదు నీకు, ఎస్ఐ జాబ్ ఎవడిచ్చాడయ్యా? అదే కదా సార్ మా బాధ. షటర్లు ఎక్కువని పదండి. సరే సరేనయ్యా, ముందు ఆ దొంగల సంగతి చూడండి. అరే అరే అరే, ఎంపీ గారింట్లో పడ్డ దొంగల్ని పట్టుకోలేని వాళ్ళు సామాన్య పౌరులకు మీరే న్యాయం కల్పిస్తారయ్యా? అరే అరే అంటే అన్నారంటారు గాని, తొందరగా పట్టుకోండి ఆ దొంగల్ని. సార్ సార్ సార్, ఏంటయ్యా కంగారు, విత్తనాలు ఏమైపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి, ఎన్ని బస్తాలు కావాలో చెప్పు. ఆ విత్తనాలే సార్ నా కొంప ముంచింది, నన్ను మీరే కాపాడాలి సార్. ఏంట్రా, నా ఇంటి బయట ఇచ్చట అందరినీ కాపాడబడును అని బోర్డేమైనా ఉందా, ఊపుకుంటూ వచ్చేసావు? అదేంటి సార్ అలా అంటారు? మీరిచ్చిన విత్తనాలు అమ్మబట్టే కదా నా మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అంతేరా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎక్కువ లాభం వస్తుందనేగా నేను ఇచ్చిన విత్తనాలు అమ్మావు, ఇప్పుడేమో నా కోసం అమ్మినట్టుగా మాట్లాడుతున్నావు. కాకమ్మ కబురు చెప్పకండి, ఆ విత్తనాలు మీ దగ్గర కొన్నవే అని చెప్తే నాతో పాటు మిమ్మల్ని కూడా బొక్కలో వేస్తారు. ఏంట్రా వాయిస్ లేస్తుంది, నువ్వు నా దగ్గర విత్తనాలు కొన్నట్టుగా బిల్స్ కానీ ఏమైనా సాక్ష్యాలున్నాయా? లేకపోతే నా మాటలు కాదని నీ మాటలు ఎవడైనా నమ్ముతాడు చెప్పు. అయ్యా అంత మాట అనకండి అయ్యా, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. అలాగన్నావు బాగుంది, ఓ 10 లక్షలు పట్టరా. అమ్మో, 10 లక్షల? అరెస్ట్ వారెంట్ క్యాన్సిల్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు, ఏదైనా తేడా వస్తే నా తలకు చుట్టుకుంటాం తెలుసా? సరేనయ్యా, తెస్తాను. పోయి పట్టరా, పో. ఉంటానయ్యా. ఏమయ్యా? నమస్తే సార్. వాళ్ళెవరో దొంగతనం చేయడం ఏంటి, ఆ కమిషనర్ మనల్ని తిట్టమేంటి? అయినా గొట్టంగాలి ఏ జూబ్లీస్ లో బంజారీస్ లో దొంగతనం చేయకుండా అస్తమానం మన ఏరియాలో దొంగతనం చేస్తున్నారు, ఇదంతా మన కర్మయ్యా. ఫిల్మ్ డైరెక్టర్ బెస్ట్ సార్, సినిమా వాళ్ళు ఉంటారు, వేషాలు ఎద్దు గానీ. వారం లోపు ఆ దొంగల్ని పట్టుకుని కమిషనర్ గారి దగ్గర మీరు బెస్ట్ అనిపించుకోవాలి సార్. ఒక్క నిమిషం సార్, గుడ్ న్యూస్ సార్, వెరీ గుడ్ న్యూస్, దొంగ దొరికాడు. ఏ దొంగ? మార్కెట్ లో నీ పర్స్ కొట్టేసినాడా? కాదు సార్,
ఏడేళ్లుగా మన డిపార్ట్మెంట్ ని ముప్పు తిప్పలు పెడుతున్న ఆ దొంగని పట్టుకున్నాను సార్. కోటాను కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఆ దొంగని రెడ్ హ్యాండెడ్ గా విత్ ప్రూఫ్ పట్టుకున్నాను సార్. దొంగ దొరికాడంటే పదండి. ఓకే సార్. లాటి కొడి రిపేర్ సార్. కంగ్రాట్స్ సర్లా. థాంక్యూ సార్. సిటీని గడగడలాడించిన ప్రొఫెషనల్ దొంగను పట్టుకున్నావు. అవును సార్. మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టావు. థాంక్యూ. 302 లోపలి నుంచి బడి తీసుకురా. అలాగే మేడం. వెళ్ళండి. నారాయణ నువ్వా? ఏంటి సరిగ్గా నిలబడలేకపోతున్నావు? ఏం చెప్పంటారు సార్, 40 కేజీల మనిషికి 60 కేజీలు గొలిసిస్తే ఏం నిలబడగలం సార్? సార్ ఈ ప్రొఫెషనల్ దొంగ మీకు ముందే తెలుసా? నువ్వు పట్టుకుంది ప్రొఫెషనల్ దొంగను కాదు, కనీసం పర్సు కూడా కొట్టలేని ఈ నారాయణ్. సార్ మరీ రెస్పెక్ట్ లేకుండా పిల్ల దొంగలాగా పీకి పారేయకండి సార్. సార్ వీడి మాటలు మీరు నమ్మకండి, వీడిని నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. సార్ ఒట్టిదే సార్, రెడ్ లేదు గ్రీన్ లేదు, ఒట్టి హ్యాండ్స్ తోటే పట్టుకున్నారు. అసలు వీళ్ళకి హ్యాండ్స్ పట్టడమేరా సార్? ఎలా జాబ్స్ ఇచ్చారు సార్ వీళ్ళకి? రే కోపం వచ్చిందంటే లోపలికి తోస్తా, ఈసారి రెండు లాఠీలు తిరుగుతాయి. సార్ చూడండి సార్, ఇందులో ఎంత క్యాష్ ఉందో ఇదంతా వీడి దగ్గర పట్టుకున్నాను సార్. చూడారాయన సార్, మనలో మనమాట, ఇంత క్యాష్ నీకు ఎక్కడిది? వీళ్ళే అనుకున్నాను, వీళ్ళతో పాటు మీరు కూడా జమ్మా అనమాట. డోంట్ బి సీరియస్ సార్, పొద్దున్నే దొంగతనానికి వెళ్తుంటే ఒక షూటింగ్ కనబడింది, అక్కడ మేనేజర్ దగ్గర షూట్ కేసు ఉంది సార్, అది కొట్టేద్దామని ధూమ్లో జాన్ అబ్రహాం లాగా వర్కౌట్ చేశాను సార్. కొట్టేశాను సార్, పాపం మొత్తం డబ్బు కొట్టేస్తే ఏడుస్తాడని నా సొంత 10,000 రూపాయల షూట్ కేసులో పెట్టాడు, పక్కన పెట్టి వచ్చేస్తున్నాను సార్. అప్పుడు అర్థమైంది సార్, నేను జాన్ అబ్రహాం కాదు, వాడు ధూమ్ 2లో హృతిక్ రోషన్ అని. దీనికి అంత టెన్షన్ ఎందుకున్నారా? ఆల్రెడీ దాంట్లో క్యాష్ ఉందిగా సార్. అందుకే మిమ్మల్ని పోలీసులు అన్నారు. అవన్నీ డూప్లికేట్లు సార్, నా 10,000 బొక్క సార్. వెళ్ళి సారీ చెప్పి నా 10,000 తెచ్చుకుందామని వెళ్తుంటే ఇదిగో ఈ ఇంటెలిజెంట్ లేడీకి దొరికాను సార్. ఈవిడికి ఇది ఫస్ట్ కేసు అనుకుంటా, చాలా సీరియస్ గా హ్యాండిల్ చేసింది సార్. సరళ అతను వదిలేసే. చిన్న రిక్వెస్ట్ సార్, ఈ గొలుసులు నేను తీసుకెళ్ళొచ్చా? దేనికి? ఎందుకంటే పాతనప సామాన్ వాడికి అమ్మేసి ఒక క్వార్టర్ మంది కూడా దామని. సెంట్రీ కనపడకుండా బయటికి వెళ్ళిపో సార్, మనకు అనవసరం సార్. నువ్వు ఎమోషన్ తగ్గించు. ఎరా ఓనర్లు ఎవరు లేరా? యా నీకండికి నేను ఓనర్ లా కనబడలేదా? అబ్బో నీకు బిల్లా ఎక్కువ బిన్న తక్కువ తీసుకో. ఇచ్చిన 10 రూపాయలు ఓనర్ కావాలంట. ఓనర్ పొట్టడా రమణ ఎక్కడ? స్మార్ట్ గాయని పిల్లొచ్చు కదా, అంత సీన్ లేదులే. రమణ ఎప్పుడు వస్తాడు? ఏమన్నా డబ్బులు తీసుకోండి. హలో ఏమన్నా డబ్బులు తీసుకోండి. ఏవి లేని అడవిలో ఎలికిపోయి జంతువట. నేను ఎలకనే వెళ్ళు. ఎప్పుడే రావడం? సర్లే రమణ వస్తే నేను వచ్చానని చెప్పు. కాకినాడలో పుట్టాను, పాలకొల్లులో పెరిగాను. కాకినాడలో పుట్టాను, పాలకొల్లులో పెరిగాను. 16 అయితే నేను పైటే వేశాను. నాటి నుండి నేటి దాకా ఊరు వాడ తిరిగాను. ఆకుచాటు పిండలాగా అందమంతా దాచాను. చూడొద్దు
న్యూస్ నచ్చిందన్నాడు, నీడలాగా నాయన కాలే వెంట పడుతున్నాడు. పోనీ పాపం పిల్లాడంటూ పలకరించి చూస్తేను, నువ్వు లేక నేను లేదని కోతలేవో కోసాడు. వెంకటరమణ, నన్ను ఎందుకయ్య ఇలా పుట్టించావు? $200 ఇచ్చి బస్తాలు దింపుకో. అదేంటి బాబు అలా అంటాం? అంత డబ్బు నేను ఎలా ఇవ్వగలను? కాదంతా నాకు తెలియదు, ముందు పైసలు తీ. అంత డబ్బు నా దగ్గర లేదు, నేను ఇవ్వలేను. ఏంటి గొడవ? సమయానికి వచ్చావు, నువ్వన్నా చెప్పు బాబు. ఆయన ఎందుకు చెప్పేది? పరిశ్రమ చేయకుండా పైసలు తీ. అసలు ఏం జరిగింది బాబాయ్? చూడు బాబు, మా ఊరు నుంచి రావడానికి 30 రూపాయలు అయింది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి 200 అడుగుతున్నాడు బాబు. మీటర్ అయితే గింత అయింది, అయినా దునియాలో మేము కూడా బతకాలి కదా. దొంగ మీటర్ మ్యాటర్ మాకు తెలుసు, కానీ నువ్వు బతకడం కోసం ఇలాంటి వాళ్ళని చంపాలా? అరే ఏం మాట్లాడుతున్నావు, నేను చంపడం ఏంది? మరంతే కదా, ఇలా అందిన కాడికి ప్రతి ఒక్కరు రైతులు దోచుకుంటూ పోతుంటే వాళ్ళ ఆత్మహత్యలు కాక ఇంకేం చేసుకుంటారు? అంటే ఈ పాపంలో నీకు భాగం ఉన్నట్టే కదా. ఈ రైతుల దగ్గర రాజకీయ నాయకులు ఓట్లు, అధికారులు నోట్లు అందిన కాడికి అడ్డంగా దోచుకుంటున్నారు. అదే పని నువ్వు చేస్తావా అన్నా? రైతుల్ని మోసం చేస్తే మనకి తిండి కూడా దొరకదన్నా? ఇందులో ఏమున్నాయి బాబాయ్? టమాటాలు ఉన్నాయి బాబు. నీ కిలోకి ఎంత వస్తుంది? ఎంత బాబు, 80 పైసల నుంచి రూపాయి దాకా వస్తుంది. మార్కెట్ లో నువ్వెంత కొంటావు? 10-12 రూపాయలకి. చూసావా ఆ రైతుకి ఎంత మిగులుతుందో? మీ ఇద్దరి మధ్య ఆ దళారు ఎంత బాగుపడుతున్నాడు. ఈ రోజు పంట ఎక్కువగా పండినా రైతు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు పొలంలో ఉన్నంతసేపే మనం సేఫ్ గా ఉండగలం. ఆ రైతే లేనప్పుడు నువ్వు లేవు, నేను లేను. నన్ను క్షమించన్నా, నాకు తెలియకుండా చాలా పెద్ద తప్పు చేశాను. అదేం లేదన్నా, నాకు తెలిసింది చెప్పానంతే. ఇప్పుడు చెప్పు ఎంత ఇమ్మంటావు? నీ ఇష్టమన్నా, ఎంతో కొంత ఇవ్వన్నా. ఇదిగో బాబు, చాలా సాయం చేసావు బాబు, చల్లగుండు బిడ్డ. దాంతో ఉంది బాబాయ్, వస్తాను. సరే బిడ్డ. ఏంట్రా ఈరోజు సర్లో ఒకసారి కూడా కనిపించలేదు? పోలీసులు కదన్నా, ఏదో పని ఉంటుంది. ఏంటోరా, రోజు నా చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు అసలు ఏం తెలిసింది కాదు. ఈరోజు కనీసం ఒకసారి కూడా కనపడిపోయేసరికి అదోలా ఉందా? అంత ఇదిగా ఉంటే చెప్పేచ్చుగా. అవునన్నా, వదినా అని పిలిస్తే ఆవిడ మొహం క్యాండిల్లా వెళ్ళిపోతుంది. ఏడుకొండలో మీ అందరికి ఒక గుడ్ న్యూస్. ఏంటి? పెళ్లి గానీ కుదిరిందా? అది ఒకటే తక్కువ. దొంగలు గానీ పట్టుకున్నారా? ఏంటి, దొంగల్ని పట్టుకోకుండానే ప్రమోషన్ వచ్చింది. దాంతో పాటే రాజమండ్రి ట్రాన్స్ఫర్ కూడా చేశారు. అంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా? వదిలేసి వెళ్ళడం కాదు, మిమ్మల్ని అందరినీ వదిలేక వెళ్తున్నాను. ఇక్కడుండి నీతో మనసులో ఉన్నది చెప్పలేక పడే బాధ కన్నా ఇదేమి ఎక్కువ కాదు. ఇంతకంటే ఎలా చెప్పాలి?
చాలా సిన్సియర్ పోలీసువి. నువ్వు బాధపడకూడదు, నువ్వు దూరం అవుతున్నందుకు మేం బాధపడాలి. ఈ కిరణ్ బేడి మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మేం గర్వంగా చెప్పుకుంటాం. నువ్వెక్కడున్నా బాగుంటావు, నిన్ను ఎత్తుక్కుంటూ మేమే వస్తాం. అప్పుడు కూడా నీకు ఇష్టమైన ఉల్లిదో స్వయంగా నేనే చేసి తీసుకొస్తాను, ఓకేనా? అప్పటి సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం ఒక దోశ పిండి కలపండిరా. పార్సల్ నడుపుకుంటున్నాడు. మర్యాదగా నేను తెచ్చిన సంబంధం చేసుకోవి, సుఖపడతావమ్మా. లేదంటే కన్న కూతురని కూడా చూడను, చంపేస్తాను. చెప్తాను కదా, మీరు రండి. చూడమ్మా, తల్లిలేని నిన్ను పువ్వులో పెట్టి పెంచారు మీ నాన్నగారు. ఏది చేసినా నీ సంతోషం కోసమే చేశారు. ఒక్కసారి అబ్బాయిని వచ్చి చూడు, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సరే నాగలక్ష్మి, అమ్మాయిని ఎలా తీసుకురా, జాగ్రత్త. అక్కడ కూర్చోబెట్టు. మా అమ్మాయి బుజ్జి తల్లి, కూర్చోమ్మా. బావగారు, అమ్మాయి లక్షణంగా ఉంది, మా అందరికీ నచ్చింది. ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుంటే మంచిది. నేను పెళ్లి కొడుకుతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏంటే నువ్వు మాట్లాడేది, నోరు మూసుకుని కూర్చో. మీరుండండి బావగారు, అమ్మాయి ఏదో మాట్లాడాలంటోంది కదా, మాట్లాడేవండి, పర్వాలేదు. నేను ఒక అతన్ని ప్రాణంగా ప్రేమించాను తెలుసా? నాన్నగారు చెప్పారు ఈ రోజుల్లో ఇలాంటివన్నీ మామూలే, ఇలాంటివి ఏవి మనం పట్టించుకోకూడదు. అంటే ఇంకొకరి ఎంగిలి కంచంలో నువ్వు తింటావన్నమాట? నాన్నగారు ఏంటి ఎంగిలి కంచం అంటుంది? ఊరుకోర తింగరమొద్దు, ఎంగిలైందని బంగారపు కంచాన్ని పడేస్తావా? శుభ్రంగా కడుక్కొని వాడుకుంటాం కదా, ఇది అంతే. అయినా మన వంశంలో మా ముత్తాతల దగ్గర నుంచి ఇలాంటి పూజకు పనికిరాని పువ్వుల్ని నెత్తిన పెట్టుకున్న వాళ్లేరా. మీ అమ్మ కూడా అంతేగా, ఇప్పుడు చూడు ఎంత అన్యోన్యంగా ఉన్నావు. ఏంట్రా బోడిలింగం, ఏదో పెద్ద వీరసలింగం గారిలా మాట్లాడుతున్నావు. నీతి జాతి లేని నీలాంటి వాడింటికి నేను చచ్చినా రాను. ఏంట్రా గోడ కొట్టిన మేకులా ఇంకా అలాగే కూర్చున్నారు, లేవండి. మళ్ళీ పెళ్లి గిల్లి అని మా ఇంటికి వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు, వెళ్ళండి. రాగండి, ఆగండి బాబు గారు, నా మాట వినండి, వెళ్ళకండి. ఏదో చిన్నపిల్ల తెలియక వాగేసింది, మీరే పెద్ద మనం చేసిన క్షమించండి. అది చిన్నపిల్ల ఏంటండి, ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది. పోనీ లేని జాలి పెడితే మా జాతి గురించి మాట్లాడుతుందా? దానికి నేను నచ్చ చెప్తాను బాబు గారు. ఏంటండి నచ్చ చెప్పేది, అసలు దాని కాదు, దాన్ని అలా పెంచినందుకు మిమ్మల్ని అనాలి. ఈ జన్మలో దానికి పెళ్లి ఎలా అవుతుందో నేను చూస్తాను. కూతురు బతికినాను. ఓసారి నా వైపు చూసావు, సరదాగా గుండె కోసావు. బుజ్జమ్మా బుజ్జమ్మా, 50 లీటర్ల పాలు త్వరగా. అబ్బా కొత్త బట్టలు కొత్త నగలు అదిరిందమ్మా బుజ్జమ్మ. అరే ఏమైంది నీకు? నాకేమైతే నీకెందుకు, నీకు కావాల్సింది పాలే కదా, అక్కడ ఉన్నాయి తీసుకెళ్ళు. అమ్మయ్య బతికించు. ఈరోజు ఏమైంది దీనికి? ఎప్పుడు గజ్జల గొర్రెలు నాకు గంతులేసేది, ఈరోజు మూడిగా ఉంది. తెలుసుకుంటే పోలా బుజ్జమ్మా. ఏంటి మూడిగా ఉన్నావు,
నాకు పెళ్లి కుదిరింది, చాలా హ్యాపీనా? అరే ఇది గుడ్ న్యూస్, దానికెందుకంత బాధపడుతున్నావు? ఏరా మీ మగాళ్ళకి మా బాధలు అర్థం కావా? నువ్వు గుడ్ న్యూస్ అంటా, వాడెవడో వచ్చాడు, నేను ఇంకొకరిని ఇష్టపడ్డాను అన్నా పర్లేదంట, అమ్మాయి బాగా నచ్చింది పెళ్లికి రెడీ అంటాడు, నానేమో ముహూర్తం పెట్టేసుకుందామంటాడు. నాకు నచ్చక్కర్లేదా? నా ఇష్టంతో పనిలేదా? నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. నా మనసులో నీకు తప్ప ఇంకెవరికి చోటు లేదు. అర్థమైనా? పిచ్చే కింద, నేనేంటి నిన్ను ప్రేమించడం? అయినా నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? నేను ప్రేమించాలిగా? అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదా? లేదు లేదు. నా కళ్ళలోకి చూసి చెప్పు. ఇదిగో నీ కళ్ళలోకి చూసి చెప్తున్నాను, నేను ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు. ప్రేమించట్లేదా? నువ్వు ప్రేమించినప్పుడు నేను బతకడమే బేస్. నిన్నే నా గురించి ఏం తెలుసు? నన్ను గుడ్డిగా ప్రేమించావు. నువ్వు కేవలం అమ్మని మాత్రమే కోల్పోయావు, అయినా అమ్మని మరపించే నాన్న నీకున్నాడు. అంటే నీకు తెలిసింది బయటికి కనిపించే రమణ మాత్రమే, కానీ నా లోపల ఇంకో రమణ ఉన్నాడు. వాడు నువ్వు అనుకుంటున్నంత మంచివాడు కాదు, దోపిడీలు చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు. అవును, గత 7 ఏళ్లుగా సిటీలో జరుగుతున్న వరుస దోపిడీలు చేస్తోంది నేను, 7 కొండలు, వెంకట్. ప్రేమించకపోయినా పర్వాలేదు, అబద్ధం చెప్పుకో. అబద్ధం కాదు నిజం. నా చిన్నప్పుడు మాకు 3 ఎకరాల భూమి ఉండేది, దాంట్లో అప్పు చేసి పత్తి వేశాడు మా నాన్న. కల్తీ విత్తనాల కారణంగా పంట పోయింది, దాంతో అప్పుల బాధ తట్టుకోలేక ఊరేసుకుని చనిపోయాడు మా నాన్న. అమ్మ అప్పు తీర్చింది, కొన్నాళ్ళకి జబ్బు చేసి అమ్మ కూడా చనిపోయింది. అప్పుడు నేను అనాథనయ్యాను. నాలాగే 7 కొండలు కూడా తన చిన్న వయసులో అమ్మా నాన్నల్ని కోల్పోయాడు. నాకు మీ నాన్నకి నేను అట్రాన్ని చేసి వెళ్ళిపోతున్నా. నీలాగా ఏ రెస్పెక్ట్ అవ్వకుండా చూడ. 7 కొండలు జాగ్రత్త. ఆస్పత్రికి వెళ్దాం లేనా? భయం వేస్తుంది అన్నా. ఊరుగుల మందు తాగే ముందు నీ గురించి మర్చిపోయావరా? ఇప్పుడు నిన్ను చూశాక బతకాలని ఉంది. బాగా చదువుకో నాన్న, బాగా చదువుకో. మీ అమ్మకు పట్టిన గతి, నాకు పట్టిన గతి ఈ భూమి మీద ఇంకెవరికి పట్టకూడదు. ఏ చేయిందన్న? నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు ఎక్కడ చూసినా దోపిడి దోపిడి దోపిడి. ఇదిలాగే జరుగుతూ పోతే కొన్నాళ్ళకి రైతనే వాడు భూమి మీద లేకుండా పోతాడన్నా. నాన్న మంచిగా చదువుకో నాన్న. నాన్న రైతు బతకాలి నాన్న, రైతు బతకాలి, రైతు రాజ్యం రావాలి నాన్న, రైతు రాజ్యం రావాలి నాన్న. మీ స్కూల్ మాస్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళిపో, బాగా చదువుకో. Yeah.
చాపచాని పల్లె వల్ల కాడు అయినదా, వెచ్చని కన్నీళ్లతో వెల్లువైనదా. రైతే రాజని అంటారే అంత నాటకమా, రైతు కొడుకు రైతయ్యే రాతే శూన్యమా, రైతే రాజని అంటారే అంత నాటకమా, రైతు కొడుకు రైతయ్యే రాతే శూన్యమా. గిలగిలమని నీ ప్రాణం వాయువుల్లో కలిసిందా ఈ వేళ, అలు పెరుగని నీ దేహం నేల కొరిగిపోయిందా మన్నయ్యేలా. కాలం ఎంత మారినా కష్టం నీకు తీరునా, నువ్వే లేకపోతే జగతికి మెతుకు ఉండేనా, కడుపు నిండేనా. రైతే రాజని అంటారే అంత నాటకమా, రైతు కొడుకు రైతయ్యే రాతే శూన్యమా. గోదారులెన్నో పొంగినను సౌధాలు నింగి తాకినను, రైతు బతుకు పాతాళానికే కృంగిపోతున్నదిగా. నాగేటి సాళ్ళు నమ్ముకొని తన భార్య తాళి అమ్ముకొని, పైరు పెట్టు పేద రైతు కల పాడెక్కిపోయెనుగా. కల్తీ ఎరువులు కల్తీ మందులు విషాదమే రైతుల బతుకు, రైతను వాడే ఈ లోకాన ఉండడేమో కడకు. పైరు కోత కోసిన అప్పులు తీరిపోవునా, కష్టం నమ్ముకున్న నీకు అన్నం కరువేనా బతుకు బరువేనా. రైతే రాజని అంటారే అంత నాటకమా, రైతు కొడుకు రైతయ్యే రాతే శూన్యమా. కోటాను కోట్ల నిధులున్న చిటికేస్తే రాళ్ళు సిరులున్న, పచ్చనోట్లతోనే మనము కడుపు నింపుకోగలమా. మన అన్నదాత రైతేగా తన అసువులు గాలిపాలేగా, అనాథలై ఈ పసికూనలు అల్లాడిపోయెనుగా. ఏ డాక్టరు అయినా తన కొడుకులను డాక్టరునే చేస్తున్నాడు, ఒక్కడినైనా రైతుగా ఎందుకు తీర్చిదిద్దలేడు. రైతు బాధ తీర్చవా లోకం బాగు చేయవా, ఏడు కొండల వాడా వెంకటరమణ చూస్తున్నావా, ఈ కథ విన్నావా. రైతే రాజని అంటారే అంత నాటకమా, రైతు కొడుకు రైతయ్యే రాతే శూన్యమా. అసలు తన కన్నవాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు వెంకట్కి. మేమిలా అనాథలుగా మారడానికి కారణం కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు అవినీతి పరుల స్వార్థం. నన్ను ఏడుకొండల్ని వెంకట్ని మా మాస్టారే పెంచి పెద్ద చేశారు. మా అమ్మా నాన్నల్లాగా ఇంక ఏ రైతు చావకూడదని ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు. ఎలా అయినా సరే రైతుల్ని ఆదుకోవాలని మా మాస్టర్ భావించారు. అదే మేం కూడా ఆశయంగా పెట్టుకుని రైతులకు అన్యాయం చేసే వాళ్ళని దోచుకుని వాళ్ళని ఆదుకుంటున్నాం. కానీ మా ఆశయాలు ఫలిస్తే దేశంలో చాలామంది రైతుల జీవితాలు బాగుపడతాయి. అనాథలమైన మమ్మల్ని పెంచి పోషించి
మంచి నేర్పించిన మాస్టర్జీ మాకు చెప్పింది ఒక్కటే, లోకా సమస్త సుఖినో భవంతు. నలుగురి మంచి కోసం నేను చావడానికైనా సిద్ధమే. నేను ప్రవాహంలో కొట్టుకుపోయేవాణ్ణి, నన్ను పట్టుకోవాలనుకోవడం అవివేకం. అలా కాదని నువ్వు ట్రై చేస్తే నాతో పాటు నువ్వు కొట్టుకుపోతావు. పైగా మేము ఎప్పుడు పట్టుబడతామో మాకే తెలియదు. ఒకవేళ దొరికితే జైల్లో పెడతారో లేక ఎన్కౌంటర్ చేస్తారో కూడా తెలియదు. నన్ను మర్చిపో అని చెప్పడం చాలా ఈజీ, కానీ మర్చిపోవడానికి ప్రయత్నించు. ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. రేపు రాత్రి ఆ మెగా సీడ్స్ ఓనర్ గంగరాజ్ ఇంట్లో మనం దొంగతనం చేయబోతున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులనిగా ఎక్కువైందని మాస్టర్ గారు చెప్పారు. మనకి తెలియకుండానే మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారనిపిస్తుంది. చనిపోయినట్లు కల వచ్చిందన్నా. ఏంట్రా నువ్వు మాట్లాడేది, అమ్మ ఎందుకు చనిపోతుందిరా అన్నా? మాది నల్గొండ అన్నా, మా నాన్న రైతు. నకిలీ విత్తనాలు వేస్తే పంటంతా నాశనం అయిపోయింది. అది తట్టుకోలేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దిగులతో మా అమ్మ మంచాన్ని పడింది. అమ్మని ఎలాగైనా బాగు చేర్చుకోవాలని పట్టుదలతో ఈ ఊరు వచ్చాను. ఉద్యోగం దొరకడం చాలా కష్టమైంది. కడుపు కింత కూడు పెట్టే వాళ్ళే కరువు అయ్యారు. మిమ్మల్ని కలిసేదాకా రూపాయి సంపాదిస్తానన్న ఆశ లేదు. మరి విషయం ఇంతకాలం మాకు ఎందుకు చెప్పలేదురా? అన్నం పెట్టడమే కష్టమైన ఈ ఊర్లో మీరు జీతం కూడా ఇస్తున్నారు కదన్నా. మీకు నా కష్టాలు చెప్తే పనులను తీసేస్తారని భయం అన్నా. ఇది వరకు ఒకసారి ఇలాగే జరిగిందన్నా. రేపు పొద్దున్న నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు వెళ్ళి అమ్మని చూసొద్దు, కానీ పడుకో. సరేనా? సరే అన్నా. మన రాష్ట్ర ప్రభుత్వం కూలిపోబోతుంది, దానికి కారణం ఎంపీ గంగరాజ్ గారేని వార్తలు వస్తున్నాయి. స్వయంగా ఎంపీ గంగరాజ్ గారే ఇక్కడున్నారు. ఆ నిజానిజాలేంటో ఆయన నోటి వెంటే విందాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడానికి కారణం మీరేనని వార్తలు వస్తున్నాయి, దానికి మీ సమాధానం? నేను కూల్చేయటం ఏమిటమ్మా? ప్రభుత్వానికి పునాదులు లేవు, కూలిపోయింది అంతే. సార్, కాబోయే సీఎం మీరేనని వస్తున్న వార్తలపై మీ కామెంట్? చూడమ్మా, జీవితంలో నేను ఏమీ కావాలనుకోలేదు. నేను ప్రజలకు చేసిన సేవకి, రైతులకు అందించిన సహాయానికి ఆ దేవుడే నాకన్నీ ఇచ్చాడు. ఇప్పుడు స్వయంగా దేవుడే నన్ను ముఖ్యమంత్రిని చెయ్యాలనుకున్నప్పుడు నేను కాదనగలనా? నేను కాదంటే ఆయన ఊరుకుంటాడో చెప్పు. సార్, మీ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు, అలాగే ఏఎంఎం పిఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేల సపోర్ట్తో మీరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారట, ఇది నిజమేనా? చూడు తల్లి, గతంలో రౌడీలు ముదిరి రాజకీయ నాయకులు అయ్యేవారు, ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు ముదిరి రాజకీయ నాయకులు అవుతున్నారు. కానీ అసలు సిసలు ప్రజాసేవకుణ్ణి. ఇప్పటికైనా ఎమ్మెల్యేల్లో చైతన్యం వచ్చింది, నన్ను సీఎంగా ఆదరిస్తే వాళ్ళ జీవితాలే బాగుపడతాయి. సార్, కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలు కొని మీరే ముఖ్యమంత్రి కాబోతున్నారని రూమర్స్, దీనికి మీరేమంటారు? ప్రజల కోసం పుట్టి ప్రజల కోసం పాటుపడిన నేను ప్రజల కోసం చావడానికి కూడా సిద్ధమే. ప్రజలే ప్రభువులు, వాళ్లే నన్ను కోరుకుంటున్నారు. ఎమ్మెల్యేని కొనుక్కునే అవసరం నాకే ఉంటుందమ్మా, చెప్పు. సార్, మరొక విషయం ఏంటంటే, ఇంకా చాలమ్మా, అర్జెంట్ మీటింగ్ ఉంది, మళ్ళీ కలుద్దాం. ఈ డబ్బు మనం చాలా సేఫ్గా చేర్చాలి. Oh.
remove. Remove your mask. Come on now, or I'll shoot you. Hey! Parpani! Hey, bada! Bada ka! Hey! Don't move! Alla Parpani! Parpani! Shoot up! Don't move! Hey! అన్న పార్కుడు అన్న మీరు రాగద్దు అన్న పెడుతుంది ఎవరు ప్రసాద్ పార్కుడి పార్పుడు అన్న ఉండదు పార్పుడు అన్న నాకు ప్రసాద్ అంటే ఆ ముగ్గురు ఏం చెప్పాలి మేడం, ఆ ముగ్గురు ఏ తప్పు చేయలేదు. చేసిన దొంగతనాలు తప్పు కదా, పది మంది మంచి కోసం చేసే తప్పు న్యాయమవుతుంది కానీ నేరం కాదు మేడం. అన్యాయం చేసే వాళ్ళని శిక్షించడం ఆ దేవుడు చేసే పని అయితే వాళ్ళు చేసింది అదే. వాళ్ళు చేసే యజ్ఞంలో వాళ్ళే కాలిపోయే ఒత్తులు వీళ్ళు. ఆ ఏడు కొండల వాడు కలియుగ దైవం అయితే ఈ ఏడు కొండల వెంకటరమణలు మన అందరికీ అన్నం పెట్టే రైతన్నలకి దేవుళ్ళు. వాళ్ళు ముగ్గురు ఆశయం ఒక్కటే, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఏడు కొండల వెంకటరమణలు బాగుండాలి మేడం. Search every corner. Come on, start searching. It's sure to be. Come on, search every corner. Yes, number plates. ఈ నెంబర్ ప్లేట్స్ అన్ని ఎవరు వెరిఫై చేయించు. నేను వెరిఫై చేస్తాను. రైట్ నౌ. అలాగే. Have a look at these masks. Madam, ఆ మాస్క్ సంగతి కూడా నేను చూస్తాను. I want all the details immediately. అలాగే మేడం. చా తను చెయ్యని పాపానికి మన ప్రసాద్ గడ అనవసరంగా బలైపోయాడురా. ఎక్కడి నుంచి వచ్చాడో ఏ తల్లి కన్న బిడ్డో ఉన్నన్నాళ్ళు మన వెనకాలే పడి అన్న అన్న అంటూ తిరిగాడురా. మనకంటే చిన్నోడైనా మన కోసం వాడు చనిపోయి చాలా గొప్పోడైపోయాడురా. మనపై పోలీసునిగా చాలా ఉంది. నిన్న మన ప్రసాద్ గారిని చంపిన ఆ సౌమ్య టీవీ యాంకర్ అనుకున్నాం, కానీ నిన్ననే తెలిసింది స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అని. అవునరా, తను ఆల్రెడీ మన హోటల్ మీద రైడ్ కూడా చేసింది. ఎక్స్క్యూజ్ మీ బాస్, యూ హ్యావ్ ఎ టెక్స్ట్ మెసేజ్. రే, మన మాస్టర్జీ మెసేజ్ ఇచ్చారు, రేపు జరగబోయే ఎమ్మెల్యేల మీటింగ్లో తనకి సీఎంగా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మన ఎంపీ భారీ మొత్తంలో డబ్బు పంచిపోతున్నాడు. దాన్ని ఎలాగైనా మనం టార్గెట్ చేయాలి. మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? శంషాబాద్ గెస్ట్ హౌస్. ఓకే డన్, పదండి. మీ అందరికీ నమస్కారం, నమస్కారం, నమస్కారం. సలాం అలైకుం ఎంపీ సాబ్. సలాం సలాం. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు సమావేశపరిచానో ఇప్పటికే మీ అందరికీ అర్థమయ్యి ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం బల పరీక్షలో కూలిపోతుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది. ఎంపీ గారు, ఇంతకీ మన సీఎం క్యాండిడేట్ ఎవరండి? ఎవరో ఏంటండి, వాళ్ళ ఆవిడే అయి ఉంటుంది. రాజకీయంలో పెళ్లాలని కూడా నమ్మలేం. నేనే కాబోయే సీఎంని, మీ సలహాలు మాని నా సందేశం వినండి.
వింటామనుకోండి, మిమ్మల్ని సీఎం చేస్తే మాకేంటి, మాకేంటి అని అడుగుతున్నా. ఒక్కొక్కరికి 10 కోట్లు ఇస్తాను. సీటు కొనుక్కొని ఎమ్మెల్యే కావడానికి 10 కోట్లు ఖర్చు అయింది సార్, ఇప్పటికీ అసలు రికవరీ కాలేదు. సరేనయ్యా, ఇప్పుడు 10 కోట్లు, పని సవ్యంగా జరిగితే మరో 10 కోట్లు, ఓకేనా? అంతా బానే ఉంది కానీ మీరు ఎంపీ కదా, సీఎం ఎలా అవుతారు సార్? ఎన్నాళ్ళు జనాలే ఎర్రోళ్ళు అనుకున్నా, ఎమ్మెల్యేల్లో కూడా ఎర్రోళ్ళు ఉంటారని ఇప్పుడే తెలిసింది. ముందుగా నాకు కావలసిన నియోజకవర్గంలో ఎమ్మెల్యేని తొలగిస్తాం, అక్కడ రీఎలక్షన్, ఇక్కడ నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. కుదిరితే బెగ్గింగు, కుదరకపోతే రిగ్గింగు. సార్, మీరు సీఎం అవగానే నాకు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వాలి సార్. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి, నీ మీద అన్ని క్రిమినల్ కేసులు ఉంటే నీకెలా హోమ్ మంత్రి ఇస్తారయ్యా? క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి హోమ్ మినిస్టర్ అడుగుతున్నానండి. ఎక్స్పీరియన్స్ ఉందా? 5 సార్లు జైలుకెళ్ళి వచ్చా. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నాకే హోమ్ మంత్రి వల్ల నీకెలా ఇస్తారయ్యా? నాకు గ్రామ పంచాయతీ సార్, నాకు మైనారిటీ సార్, నాకు రెవెన్యూ శాఖ ఇవ్వండి సార్, నాకు రవాణా శాఖ ఇవ్వండి సార్, నాకు దేవాదాయ శాఖ ఇవ్వండి సార్, నాకు ఎక్సైజ్ ఇవ్వండి సార్, నాకు అగ్రికల్చర్ సార్, అగ్రికల్చర్ నాకు కావాలి సార్. ఊరుకోవయ్యా, అగ్రికల్చర్ నాకు కావాలి. అగ్రికల్చర్ నీకు కావాలంటున్నావు, వ్యవసాయం గురించి నీకేం తెలుసు? మా అమ్మ పొలంలో కనది, నేను పొలంలో పుట్టి పొలంలో పెరిగి నేను గడ్డి తిని బతికినాను, గడ్డి తిని బతికినాను. వ్యవసాయ శాఖ నాకు కావాలి సార్. ఆపండి అయ్యా మీ గోళ, ముందు నేను సీఎం కావాలి కదా. సాబ్, మాకు ఏమీ వద్దు సాబ్, ఆ తోటా చట్టం మళ్ళీ రాకుండా చేయండి సాబ్. అది ఉంటే చీటికి మాటికి మా వాళ్ళందరినీ బొక్కలో వేసి బాగా కుమ్మేస్తున్నారు సాబ్. హమారే పార్టీ కా 10 ఎమ్మెల్యే మద్దత్ ఆప్కో హై సాబ్. ఠీకే ఠీకే. ఎవరండి మీరు? భోగాపురం ఎమ్మెల్యే సత్యబాబు గారు పంపించారు. ఇక్కడే ఉండండి సార్. భోగాపురం ఎమ్మెల్యే మనుషులు వచ్చారు, పంపించమంటారా? ఓ అలాగా, రమ్మను రమ్మను. అలాగే సార్. సార్ పంపించమన్నారు. వెళ్ళండి. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. మీరేంటయ్యా సరాసరి సూట్ కేసుతోనే వచ్చేసారు? రియల్ ఎస్టేట్ సొమ్ము కదండి, రాయల్ గా ఉంటుందని. మరి పిల్లకాయలు పంపించాడేమంటయ్యా మీ ఎమ్మెల్యే సత్యబాబు? గెలితే పాలు గారేటట్టున్నారు కదయ్యా. ఇక్కడ చూసుకోండి సార్. ఎవరైనా కదిలితే కాల్ చంపేస్తాను. ఏ ఒక్కరు కదలదు. గిల్లితే పాలకారడం కాదురా, ఈ గన్ పేలితే నీ రక్తం వరదలా పారుతుంది. అసలు ఎవర్రా మీరు? నీకు డబ్బులు ఇవ్వడానికి కాదురా, ఇన్నాళ్ళు నువ్వు అడ్డంగా దోచుకున్న డబ్బుని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఒరే సాధు సలీం లక్ష్మణ్, వీళ్ళంతా చూడండి. ఏంట్రా చూసేది? ఎవడన్నా కదిలాడు కాల్చి చంపేస్తాను. అప్పుడు మీరు అసెంబ్లీ కాదు వెళ్ళేది, ఆ పైలోకానికి వెళ్తారు. రై, ఈ సంచిలో డబ్బులు నింపమని చెప్పు. పెట్టు డోర్, క్లోజ్ చెయ్యి. కమాన్ క్విక్, క్లోజ్ చెయ్యి. కమాన్ పట్టుకో, మూవ్ మూవ్. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? మీరు అడిగి డబ్బులు ఇచ్చేసాను కదరా, నన్ను వదిలేయండిరా, నన్ను వదిలేయండిరా. రే రే, హలో, జీప్ లో పెట్టు, గో. అమ్మ జాగ్రత్త, ఏంటో జీప్ తాజై. కమరే అమ్మ, ఓలే తొందరగా ఓలే జీప్ ఎక్కు. కమాన్ కమాన్, ఆ ఏంటో మూవ్, తొందరగా ఎక్కండి. పోని, అరే ఆగండిరా, ఆగండిరా. రే, అరే బామ్మర్దే, ఆ చల్లిపు, ఆ చల్లిపురా. కమిషనర్, నేను ఎంపీని. ఇదిగో నా డబ్బంతో దోచుకుని వెంకటాపురం రోడ్లు జీపులో పారిపోతున్నారు. నా కొడుకుని అరెస్ట్ చేయ్. అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, మీరు తప్పించుకోలేరు. Thank you.
ఏడు పండ్లు సరెండర్ అయిపోండి, మీ మీద షూట్ ఎక్సైట్ ఆర్డర్స్ ఉన్నాయి, లొంగిపోండి. లొంగిపోయే ప్రసక్తే లేదు, మా ఆఖరి రక్త బొట్టు వరకు మా ఈ పోరాటం ఆగదు. అనవసరంగా మీ ప్రాణాలు వెతకు తెచ్చుకోకండి, నా మాట వినండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. మీ పోలీస్ తెలివితేటలు మా మీద కాదు, వేరే ఎక్కడైనా చూపించండి. ఆగండి, ఏయ్ తప్పకుండా. శభాష్ దొంగల్ని పట్టుకున్నారు, వీడి సంగతి నేను చూసుకుంటా, మీరు సైడ్ అయిపోండి. అది కాదు సార్, వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఆ సంగతి నాకు తెలుసు, మీరు నా నియోజకవర్గంలో ఉన్నారు, ఇక్కడ నేను నడిపేదే కోర్టు. చెప్పండి ఎలక గంగరాజ్ సంగతి. ఏడేళ్లుగా మా డిపార్ట్మెంట్ కి ఛాలెంజ్ గా నిలిచిన వీళ్ళని కష్టపడి పట్టుకున్నాం, డబ్బు గురించి ఆరాధిస్తున్నాం. అది మీ బాధ్యత తల్లి. సార్ మా రూల్స్ ఒప్పుకో సార్. తక్కువ రూల్స్ మాకు తెలుసులేవాయ్. శబ్దం అంటే నాకు మా షడ్దశరా. మీరు సైలెంట్ గా ఉంటే రిపబ్లిక్ డే రోజున ప్రభుత్వం చేత మీ అందరికీ బంగారు బెళ్ళలు ఇప్పిస్తాను. రాయ్ ఈ ముగ్గురు నెరగదీయండి. ఇప్పుడు చూడండి నా ప్రతాపం ఏంటో నేను చూపిస్తా. నా ఇంట్లోనే దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్నారు. ఇదిగో ఏసీపీ కమిషనరు, నా సంగతి తెలుసు కదా, వీళ్ళని నాకు వదిలేయండి, నా డబ్బులు కక్కిస్తాను. ఏంట్రా నవ్వులు, అదేదో మీ బాబుగారు సొమ్మైనట్టు. లేకపోతే నీ బాబుగాడు సొమ్ము అనుకుంటున్నావురా? రేయ్, నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి వెనుక ఒక రైతు కష్టం ఉందరా? ఇన్ని సంవత్సరాలుగా పదవిలో ఉంటూ రోజు అందరినీ దోచుకుంటానే ఉన్నావు కదరా, నీకంటే పెద్ద దొంగలంరా మేము. రేయ్, నువ్వు చేసే వ్యాపారానికి వ్యవసాయాన్ని ఒక పావులో వాడుకున్నావు. నువ్వమ్మే నకిలీ వ్యవసాయ ఉత్పత్తుల వల్ల ఎంత మంది రైతులు చనిపోతున్నారో ఎప్పుడైనా లెక్క పెట్టావురా? ఈ పరిస్థితి వస్తుందని మాకు ముందే తెలుసురా. అన్నిటికీ తెగించే ఈ పులి మీద స్వారీకి మేము సిద్ధపడ్డాం. మాతో పాటు నిన్ను కూడా లాక్కెళ్ళి నువ్వు తిన్న నెత్తురుకూడు మొత్తం రేపు కోర్టులో కక్కిస్తావురా. అప్పుడు ఈ వైట్ అండ్ వైట్ వెనకాల ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం కారిపోతుంది. ఇదిగో ఏసీపీ, వీళ్లతో మాట్లాడి లాభం లేదు కానీ వీళ్లను ఈ ప్రజల ముందే కుక్కలు కాల్చినట్టు కాల్చి చంపి ఈ దేశంలో ఇంకా న్యాయం చట్టం బతికి ఉన్నాయని మరొక్కసారి రుజువు చెయ్యండి. ఈ దొంగ న్యాయాన్ని ఎన్కౌంటర్ చేసి చంపేయండి. ఎవరిని చంపేది? ఎవరు చావాలో నిర్ణయించాల్సింది నువ్వు కాదు, జనం. ఎవరా నువ్వు? నేనా? రోజు గడవడం కూడా కష్టంగా ఉంటున్న రైతన్నను చూసి మళ్లీ రైతే రాజనే రోజు రావాలని యజ్ఞాన్ని మొదలు పెట్టిన వాడినరా. కుంటికాల మీద నడుస్తున్న వ్యవసాయాన్ని కనీసం ఒంటికాల మీద అయినా నిలబెట్టాలని సంకల్పించాను. అందుకే రైతుల ఆత్మహత్యలు చూసి చలించి కంకణం కట్టుకున్నానరా. నీలాంటి కలుపు మొక్కలు ఏరి పారేయాలని తల్లిలాంటి వ్యవసాయం పాలు తాగి ఆకడుపులోనే పొడిచిన నీచుడురా నువ్వు. ఏసీపీ గారు, నేరం చేసిన వాడికన్నా నేరం చేయడానికి ప్రేరేపించిన వాడు అసలైన నేరస్తుడు. వాళ్ళను వదిలేసి నన్ను అరెస్ట్ చేయండి. ఈ ఎంపీ వల్ల చచ్చిపోవాల్సిన నాకు ఆ కుర్రాళ్ళు డబ్బులిచ్చి నా ప్రాణం పంట రెండు నిలబెట్టారు. వాళ్ళను వదిలేసి నన్ను అరెస్ట్ చేయండి అమ్మా. నేను డబ్బు తీసుకున్నాను, నన్ను అరెస్ట్ చేయండి అమ్మా. నేను తీసుకున్నానమ్మా, నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి అమ్మా. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఏరా నాటకాలు ఆడుతున్నారా? ఈ అలగా జనాన్ని ఎంటేసుకొచ్చి నా మీద గొడవ చేద్దాం అనుకుంటున్నారా? అవునరా, నేనే చేశాను, అన్ని నేనే చేశాను. నీ వెనకాల ఉన్న ఈ గుప్పిడి జనం నన్ను ఏమి చేయలేరా? గుప్పడ జనం కాదు, గుప్పన జనం. ఈడెకస్టాలు మాట్లాడుతున్నాడు, వీళ్ళ ముగ్గురితో పాటు ఈడియో చేయండిరా. అదండి, వాళ్ళని శిక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కోర్టులున్నాయి, మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. ఇన్నాళ్ళు ప్లేట్లు కడుక్కునే ఈ పిల్ల నా కొడుకులు నన్నే టార్గెట్ చేసి నా వ్యాపారాన్ని దెబ్బతీసి నా డబ్బంతా దోచుకుపోతుంటే ఏం చేస్తున్నాయి మీ పోలీసు డిపార్ట్మెంట్లు, మీ కోర్టులు? రై చూస్తారంటే నరికి పారేయండి. మీరు ఒక ఎంపీగా మీ డ్యూటీ మర్చిపోతున్నారు. డబ్బున్న వాళ్ళకి డబ్బు కొట్టడం, పేదవాళ్ళని చితక కొట్టడం ఈయన చేసే డ్యూటీ. రేయ్, మిమ్మల్ని అందరినీ ఇక్కడే సమాజ్ చేస్తాను రా, ఎవరు అడ్డు వస్తారో చూస్తా. వీళ్ళ వెనకాల ఉన్నది నేనైతే, నా వెనకాల ఉన్నది జనం. వీళ్ళే కాదు, నీలాంటి గోండా నాయకుల చేత మోసం చేపట్టి రైతులందరూ కూడా మా పక్షానే ఉన్నారు. దొంగతనం చేస్తూ పట్టుబడ్డ ఈ ముగ్గురు నా శిష్యులు. రైతుల్ని దోచుకు తింటూ తెగబలిసిన ఈ గజ దొంగను దోచుకోమని చెప్పింది నేనే. ఒక బాధ్యత గల మాస్టర్ అయ్యండి, దోచుకోమని చెప్పడమే కార్యక్రమం. ఎందుకు దోచుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసా ఏసీపీ? ఇదిగో ఇతని తండ్రి కల్తీ విత్తనాలు చల్లి పంట లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని తండ్రి కల్తీ ఎరువులు చల్లి చేతికొచ్చిన పంటని చంపుకున్నాడని వ్యధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆహాపు ఇతని తండ్రి మొదటి రెండు గంటలు దాటి పంట అమ్ముకునే వేళ దోపిడీకి గురై అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా తండ్రులు చనిపోగా అనాథలైపోయిన ఈ ముగ్గురికి ఉన్నది ఒకటే వేదన. ఆ వేదన వెనక ఉన్నది ఒకటే కారణం, ఆ సమస్యకి ఒకటే పరిష్కారం. రైతుల కష్టాలకి విలువిచ్చి రైతుల నష్టాల్ని పూర్తి చేసి రైతుల్ని ఆపదలో ఆదుకున్న రైతు బాంధవులు ఈ ముగ్గురు. However, they are culprits. They should be punished in the court of law. No, they are not culprits. They are the caretakers of farmers and poor people. Robbing the corrupt and feeding the poor is not a crime and they are not at all criminals, respected ACP.
As Lord Krishna said, when truth and justice have hard time, when evil and violence persist, I will take birth in many forms. These Yedukondalu Venkat Ramanas are Brahma Vishnu Maheshwara forms of that Lord Krishna. అలాని ఎంపీ ఇంట్లో దోచుకోమన్నారా? ఏయ్, ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటే కాదు, మ్యాన్ ఆఫ్ ద పీపుల్ కూడా. అంటే ప్రజల మనిషి. ప్రజా సుఖే సుఖం రాజ్ఞః, ప్రజానాం చ హితే హితం, నాత్మ ప్రియం హితం రాజ్ఞః, ప్రజానాం తు ప్రియం హితం. అంటే ఏంటో తెలుసా నీకు? ప్రజల సుఖమే పాలకుడి సుఖం, ప్రజల ఇష్టమే పాలకుడి ఇష్టమని. కానీ నువ్వు ప్రజల్ని మోసం చేసి ఎదురు తిరిగిన వాళ్ళ ప్రాణాలు తీసి ఎంపీ అంటే మర్డర్ ఆఫ్ పీపుల్ అనిపించుకున్నావు. నేను మర్డర్ చేశానని నిరూపించగలవా? నిరూపించగలను. 2 నెలల క్రితం నువ్వు ఒక రైతుని హత్య చేశావు. 4 ఏళ్ల క్రితం నువ్వు ఎంపీగా నామినేషన్ వేసినప్పుడు గవర్నమెంట్ కి నువ్వు డిక్లేర్ చేసిన ఆస్తి విలువ 40 లక్షలు. కానీ ఇప్పుడు మొత్తం ఈయన ఆస్తి విలువ 4,000 కోట్లు. అధికారికంగా ప్రభుత్వం 4 ఏళ్లలో నీకు జీతభత్యాల కింద 2 కోట్లు ఇచ్చింది. ఎంపీగా నీకిచ్చిన నిధులు 8 కోట్లు, మొత్తం 10 కోట్లు. సరే, నువ్వు డిక్లేర్ చేసిన 40 లక్షల ఆస్తి విలువ ఈ 4 ఏళ్లలో 4-5 కోట్లు అయిపోయింది అనుకుందాం. అయినా ఇంకా 3,985,000 కోట్లు ఎక్కువగానే చూపడుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎంత డబ్బు? ఎవడబ్బు సంపాదించుకున్నావు ఇదంతా? ఇందులో కనీసం 1% రైతులు ఖర్చు పెట్టనుంటే ఇవాళ ఈ రైతుల ఆత్మహత్యలు ఉండేవి కావు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన ప్రజా నిధిని నువ్వు దోచుకుంటే నేరం కానిది, వీళ్ళు దోచుకుంటే నేరం అయిపోయిందా? నువ్వు సామాన్య ఎరువుల వ్యాపారిగా ఉన్నప్పుడు నువ్వు అమ్మిన కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువుల కారణంగా పంట నష్టం వచ్చి దిక్కు తోచక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలని ఆదుకోవడమే వీళ్ళు చేసిన తప్ప. వీడికేం తెలుసు సార్ రైతుల కష్టాల గురించి? ప్రతి రైతు కోరుకునేది 2, 2. 1 నేల, 2 నీరు. దేవుడు కరుణించక వాళ్ళకి నీళ్లు కరువైతే నీలాంటి స్వార్థ పరుల వల్ల వాళ్ళకున్న వ్యవసాయ భూములు కూడా ఇళ్ల స్థలాలుగా మారుతున్నాయి. దేవుడు లేకపోయినా మనిషి బతకగలడేమో, కానీ రైతు లేకుండా మనిషికి మనుగడే లేదు కదరా. రైతో రక్షతి రక్షిత, అది కూడా దేవుడు చెప్తాడరా? ఏంట్రా మాట్లాడితే రైతులు, అన్యాయం, ఆత్మహత్యలని తెగవాగుతున్నావు. లోకంలో ఎవరు రైతులు లేరా? వాళ్ళకు సాగు రావట్లేదా? పక్క రాష్ట్రాల్లో కూడా రైతులు చస్తున్నారు, అలాగని వాళ్ళు వీళ్ళలాగా ఊళ్ళ మీద పడి దోచుకోవడం లేదే. పేదవాడిగా పుట్టడం వాళ్ళు చేసిన మొదటి తప్పు, రైతుగా పుట్టడం వాళ్ళు చేసిన 2వ తప్పు. పైగా వ్యవసాయం కోసం ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి అందిన కాడికి దోచుకు తిని అప్పులు చేయడం వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు. ఇన్ని తప్పులు చేసినోళ్ళు ఈ భూమి మీద బతకడం కంటే ఆత్మహత్యలు చేసుకుని ఈ భూమికి భారం తగ్గించడం అందరికీ మంచిది. పరిత్రాణాయ సాధూనా, వినాశాయ చ దుష్కృతా.